అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు వైఆర్ టీవీ నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి మనం ఈరోజు డిస్టిక్ ఆల్ డిస్టిక్లలో ప్రధానమైనటువంటి వార్తలు చూద్దాం ఈరోజు అంటే రాష్ట్రంలో ఓన్లీ మెయిన్ పేపర్స్ కాకుండా డిస్టిక్లలో కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు కానీ ఎటువంటి వార్తలు ఉన్నాయని చెప్పేసి కూడా వైఆర్ ఛానల్లో మీరు చూడవచ్చు ఈరోజు మనం ప్రధానంగా డిస్టిక్లలో కవర్ అయినటువంటి వార్తలు చూసినట్టయితే మొదటగా హైదరాబాద్ వార్తలు చూసినట్టయితే సతమతం అవుతున్న సిటీ జనం గ్రేటర్ పరిధిలో అక అప్రకటిత విద్యుత్ కోతలు ఉక్కుపోతతో సతమతం నీటిమూటలుగానే పౌరు ప్రభుత్వ హామీ అంటే గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్తు కట్టింగ్ల వల్ల బాగా వేడి ఎక్కువ అంటే ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతుండడం వల్ల ఉక్కపోత పరిస్థితి అయితే మనం చూడవచ్చు దానికి సంబంధించినటువంటి వార్త సో సర్కార్ జాగా మాయం అధికారుల అండదండలతో రెచ్చిపోతున్న కబ్జాదారులు వెంచర్ పేరిట ఐదు ఎకరాల ఆక్రమణ రూ కోట్ల భూమిని కాజేసిన వైనం చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండు సర్కార్ జాగా మాయం అఫీషియల్గానే కేసీఆర్ఏ మాయం చేస్తుండు ఇక అధికారుల అండదండలతో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు చేసే అదేం పెద్ద వింతేం కాదు అది పెద్ద అదేం కాదు చూద్దాం చూస్తారు వీళ్ళంతా చూడండి ఇట్లాంటివి తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ కూడా విలువైన భూములను మొత్తం కూడా వెంచర్ల పేరిట వెంచర్లు వేయడం డబల్ రిజి రిజిస్ట్రేషన్స్ మరియు ఒకటే ప్లాట్ని వంద మందికి అమ్మడం అట్లాంటి దందా హైదరాబాద్ చుట్టూ కూడా కొనసాగుతోంది చూద్దాం ఒకసారి వెంచర్ పేరిట సర్కార్ స్థలాలను మాయం చేసేస్తున్నారు షామీర్పేటలోని బొమ్మల బొమ్మ రాసిపేటలో సుమారు అరవై ఎకరాల్లో వాసవి గ్రూప్ సంస్థ భారీ వెంచర్ ఏర్పాటు చేసింది ఈ వెంచర్కు అను ఆనుకుని ఉన్న సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ భూమి వాల్యూ ముప్పై కోట్ల వరకు ఉంటుందన్నారు అంతకుముందు ఉన్న సూచిక బోర్డును తొలగించి పనులు చేపట్టినట్లు చెబుతున్నారు ప్రస్తుతం వెంచర్ పనులు దాదాపు పూర్తయ్యాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్రమార్కులు అంటే ఎవరంటే బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకుంటారా అది ఇంపాసిబుల్ అధికారులు అందరూ కూడా వాలాయంలోనే పనిచేస్తారు వాళ్ళ మీద ఆ అధికారులు వాళ్ళ మీద చర్యలు ఎట్లా తీసుకుంటారు దానికి సంబంధించినటువంటి ఎన్ని ముడుపులు పోయినాయో ఎంతమంది కూడా దీని వెనకాల అమ్ముడు పోయారని చెప్పేసి పూర్తి ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది దాని కథ ఐపీఎల్ మ్యాచ్కు టికెట్స్ ఏవి ఉప్పల్ స్టేడియంలో పద్దెనిమిదిన మ్యాచ్ పేటిఎంలో కనిపించిన టికెట్స్ ఆందోళనలు అభిమానులు చిగ్గుండాలి ఆందోళనలు అభిమానులు అంట రైతులు పండించినటువంటి పంట వరదలలో కొట్టుకోబోతుంటే అప్పుడు ఇవ్వడానికి ఆందోళన ఉండదు ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ గారు కనీసం అక్కడ వరదల వరదల కొట్టుకోకుండా కనీసం పరదాలు ఏర్పరిచేటువంటి ప్రక్రియ కూడా వీళ్ళు తీసుకోరు అదే క్రికెట్ స్టేడియంలో వర్షం వస్తే విలువైనటువంటి పరదాలు వేసి దాన్ని పిచ్చి కరగకుండా వీళ్ళు చూసుకుంటారు ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక రైతు మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకే ఆందోళన పెద్ద టికెట్లు అంటే క్రికెట్ చూడకుంటే ఏమైనా చచ్చిపోతుందా భారతదేశం మొత్తం ఏమైనా ఆగమైపోతుందా మొత్తం కూడా ఈ ఐపీఎల్ అనేది పెద్ద దంద ఎంత పెద్ద దంద అంటే చూడండి ఐపీఎల్ మ్యాచ్లు అనేవి ఆ స్కూల్ కానీ కాలేజ్ హాలిడేస్ స్టార్ట్ కాగానే మొదలు పెడతారు ఎక్స్టెండ్ సార్ ఐపీఎల్స్ ఎప్పటివరకు మళ్ళీ స్కూల్స్ కాలేజ్లు ఓపెన్ చేసేటువంటి డేట్ జూన్ పన్నెండు ఉంది కదా అప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా వింటే వీళ్ళు ఎక్కడ విహారాలకు పోవద్దు ఫ్యామిలీతో గడపొద్దు పిల్లలకు సంబంధించినటువంటివి ఏమి కూడా యాక్టివిటీ చేయొద్దు ఇక దీన్ని ఇది పెట్టుకొని చూడాలంతే ఇది పెద్ద కుట్ర ఐపీఎల్ అనేది మొత్తం కూడా పెద్ద కుట్ర ఇది చిన్న అంటే విద్యా వ్యవస్థను నాశనం చేసేటువంటి ఇది ఇది కూడా ఒక పెద్ద కుట్ర వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం వాళ్ళు టీఆర్పి రేటింగ్ కోసం వాళ్ళకు సంబంధించినటువంటి హైక్ కోసం మాత్రమే ఈ ఐపీఎల్ అనేది ఎక్స్చేంజ్ చేసారు ఏదో కొంతమంది యువత మొత్తం కూడా క్రికెట్ బెట్టింగ్లు అందులో చూస్తూ నిరంతరం మ్యాచ్ స్టార్ట్ అయిన కాన్సెండింగ్ ఎండింగ్ వరకు అసలు ఏమి పట్టించుకోకుండా సోయి లేకుండా ఈ మ్యాచ్లలో మునిగిపోతున్నారు ఇట్లా ఒకవైపు ఏమో మద్యం దానికి సంబంధించిన వార్త కూడా ఉంది కిందనే ఒకవైపు మద్యం ఒకవైపు ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్రీడలు దీనికి ఎందుకండి అవసరం దీనికి ఆందోళన నిజంగా ఆందోళన దేనికి పడాలి రైతుల పంట కొట్టుకోబోతుంటే ఎవరికి ఆందోళన లేదు ఎవరికి ఆందోళన ఉండదు కనీసం వీళ్ళు ఫ్లెక్సీలు కడతారు ఎమ్మెల్యేలు ఎంపీలు నియోజకవర్గానికి వస్తే ఫ్లెక్సీలు కడతారు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి కడతారు నిజంగా మీకు నిజంగా అంత అభిమానం ఉండుంటే ఎమ్మెల్యే పేరు చెప్పి రైతుల యొక్క పంట పండించినటువంటి ఆ యొక్క ఐకేపీ సెంటర్లలో అక్కడ పెద్ద పెద్ద పడదాలు ఏర్పాటు చేయండి వృధాగా ఖర్చులు ఎందుకు బీఆర్ఎస్ నేతలు కూడా అంటే కింది స్థాయి అందరు పాపం వాళ్ళంతా అమాయకులు వీళ్ళు బడాబాబులు వీళ్ళంతా ఒక పైన భూమి అక్రమాలు కబ్జాలు ఉన్నాయి కదా వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు పాపం బడుగు బలైన వర్గాలు కింది వర్గాలు అందరేమో ఇట్లా ఫ్లెక్సీలు కట్టి డబ్బులన్నీ వృధా చేసుకుంటారు అది ఇప్పటి నుంచి మీరు అందరూ కూడా ఆ పని చేయకండి మీరు రైతులు పండించినటువంటి పంటకి గోణ సంచులు లేదంటే అక్కడ వర్షం వచ్చినప్పుడు కొట్టుకపోకుండా చుట్టూ కూడా మంచి మంచి కార్యక్రమాలు అది చేయండి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు దీనికంటే పెద్ద ఆందోళన అంట ఏం ఎవరు చచ్చిపోతుడు దీంతోనే చూడకుంటేమన్నా ఏమైనా పోయేది ఉందా వచ్చేది ఉందా దేశానికి ఏమైనా నష్టం ఉందా ఇవి ముషిరాబాద్ బీఆర్ఎస్లో విభేదాలు ముషిరాబాద్ బీఆర్ఎస్లో కాదు తెలంగాణ బీఆర్ఎస్లో విభేదాలు ఇంకొక నెల రోజులు అయితే ఏ నియోజకవర్గంలో చూసినా కానీ కుమ్మలాటలే టికెట్ల లొల్లి కాంగ్రెస్ పార్టీలు ఉండదుగా ఒకప్పుడు అంటే నాదంటే నాది నాదంటే నాది గుంజుకునేవారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే తంతు నడుస్తుంది ముషిరాబాద్లో ఏం కర్మ ప్రతి నియోజకవర్గంలో కూడా అందరి పరిస్థితి ఇదే ఉంది జంపింగ్ జంపింగ్ జపాన్ అనేది ఇంకొక నెల రోజులైన స్టార్ట్ అవుతుంది చాలామంది కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇస్తా అనడం వల్ల ఇంత ముందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మా పరిస్థితి ఏందని చెప్పేసి వాళ్ళ ఆందోళన ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇది బీజేపీ లేదంటే కాంగ్రెస్ అంటే ఏ పార్టీకి పోతే గెలిచే అవకాశాలు ఉందని చెప్పేసి ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు వ్యూహ రచన చేసుకొని బరాబర్గా అందరు కూడా జంపింగ్ జపాంగ్ అనేది నడుస్తుంది తెలంగాణలో చూద్దాం తమ నేతకే టికెట్ అంటున్న ఎమ్మెల్యే గోపాల్ శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆత్మీయ సమ్మేళనాలు బయటపడ్డ గొడవలు ఆగమవుతున్న కేడరు కామన్ కామనేదిగా నగరకెల్లా చూస్తే చిరుమార్తిలింగే వర్సెస్ వేముల వీరేష్ ఇక్కడ నల్గొండలో చూసినట్టయితే కంచల బ్రదర్స్లోనే రెండు విభేదాలు ఉన్నాయి అంటే మా నాకే కావాలా నాకే కావాలా అంటే చాలా ఉన్నాయి చాలా చోట్లలో కూడా నేనే పోటీ చేస్తా అని చెప్పేసి చాలా ఆశావాహులు ఉన్నారు అట్లా చాలా నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఒకవేళ టికెట్ వేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు పార్టీలో ఉండరు వాళ్ళు ఖచ్చితంగా జంపింగ్ జఫాంగ్ అనేది పాట పాడతారు జేసీబీ తగలడంతో గర్భిణీకి తీవ్ర గాయాలు ఇల్లు కూలగొట్టారనే బాధలు హార్ట్ అటాక్ ఆసుపత్రికి తరలింపు న్యాయం చేయాలంటూ కుటుంబీకుల ఆందోళన గాజుల రామారంలో రామారంలో భారీ ఎత్తున కూల్చివేతలు ఇది గాజుల రామారంలో ఇండ్ల కూల్చివేతలు అనేవి జరుగుతున్నట్టు వార్త అది ఇప్పుడు ఇండ్లు కూల్చేసిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పడం కంటే ముందే ఇండ్లు కూల్చడానికంటే ముందే వాళ్ళకి ఒక న్యాయం చేకూర్చేటువంటి ఏదైనా సత్వర ఉపాయం అన్న చూపించి ఆల్టర్నేట్ పొజిషన్ చూపించిన తర్వాత కూల్చి వేస్తే ఇంత ఆందోళన కానీ ఇట్లాంటి బాధాకరమైనటువంటి వార్తలు కానీ ఉండవు కదా అది చేయరు వీళ్ళు రోడ్డు మీద వేయాలి అంతే తర్వాత ఏముండవు సత్వర న్యాయం ఉండదు వాళ్ళకి పట్టించుకున్న నాదు రోడ్డు ఉండడు ఇది పరిస్థితి భార్యను చంపేసి ఇంకొక ప్రధానమైనటువంటి వార్త ఇది మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే వార్త ఇది వాస్తవానికి భార్యను చంపేసి సూసైడు తాగుడుకు బానసై ఘాతుకం ఇంట్లో ఖాళీగా ఉంటూ రోజు గొడవలు అనాథలైన ఇద్దరు పిల్లలు ఇది వాస్తవానికి చంపేసి సూసైడ్ చేసినట్టుగా చేసుకున్నట్టుగా క్రీడీకరించి దాని ఏదో నమ్మించే ప్రయత్నం చేసిండు తాగుడు ఇదే మద్యం తెలంగాణలో ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో అడ్వాన్స్గా స్టోరేజ్ అన్నట్టు బీర్లు అండ్ మద్యం మొత్తం స్టోరేజ్ అన్నట్టు అట్లా తయారు చేసిండి ఈరోజు ఈ కేసీఆర్ యొక్క రాష్ట్రాన్ని మొత్తం కూడా నిజంగా నిజంగా ఈరోజు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీరు అధికారంలోకి రావాలంటే రెండు ఉపాయాలు ఉన్నాయి ఒక ఉపాయం ఏంటంటే మద్యాన్ని ఏ విధంగా కట్టడి చేస్తారో ఒక ప్రణాళిక ఇవ్వండి మీరు దానివల్ల చాలామంది యువత విద్యార్థులందరూ కూడా ఈ తాగుడుకు బానిస బానిసలైపోయి జీవితాన్ని మొత్తం కూడా వ్యర్థం చేసుకుంటారు దాని మీద స్పష్టమైనటువంటి ప్రణాళిక మీరు ఇచ్చినట్టయితే ఎవరు సుస్పష్టంగా ఇవ్వగలిగితే వాళ్ళ సైడు విద్యార్థులు కానీ యువత కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ విద్య విద్యకు సంబంధించి కేజీ టు పీజీ ఫ్రీ అని చెప్పిండి కేసీఆర్ కానీ ఆచరణ లేదు ఈ రెండింటికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రణాళికలు ఎవరు ముందుగా రచించుకొని వాళ్ళ ప్రజలకు వెళ్తే ఇప్పటి నుంచి వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి ఇట్లా అంటే కాపురాలు కూడా ఆగమేటువంటి పరిస్థితి భార్యను చంపి తాగుడుకు బానిసే భార్యనే చంపిండంటే ఈ వ్యవస్థ సమాజంలో ఇంకోన ఉస్తాడు ఇట్లాంటి ఎదవలు ఇట్లాంటి ఎదవలు తాగుడుకు బానిసాయి సోయి లేకుండా అసలు ఏం చేస్తున్నారో కూడా ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఏది అది చేస్తారు ఈ తాగుడు బానిస అయిన వాళ్ళు ఇదంతా దీని కారణం మూల కారణం మన ఎంఎల్ కాక అనుమానమే లేదు దీనికి అన్నిటి కూడా ఈ యొక్క హత్యలు కానీ ఇట్లాంటి చావులన్నిటి కూడా మూల పురుషుడు మూల పురుషుడు మన సీఎం గారే బరాబర్గా మన సీఎం గారే ఇది మన గ్రేటర్ హైదరాబాద్లో చూసినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఒకటేమో కబ్జాలు ఒకటేమో తాగుడుకు బానిసాయి బ్యాన్ని చంపినటువంటి ఘటన ఇంకో ఇంకోవైపు విద్యుత్తు మిగులు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో ఏం రాసిండు కేసీఆర్ సార్ మిగులు విద్యుత్ విద్యుత్తు అని చెప్పిండు మిగులు విద్యుత్తు ఉత్పత్తి అయ్యేటట్టుగా మేము చేస్తామని చెప్పిండు నిజంగా మిగులు విద్యుత్తు అనేది రెండోసారి టర్మ్కి వచ్చిండు మరి అది ఉంటే మరి అన్నీ ఎందుకు ఇంత కోతలు ఎందుకుంటే విద్యుత్ కోతలు అన్నీ ఉత్త నీటి మూటలు కానీ ప్రభుత్వం కాదు గాలి మూటలు అనాలి నీటి మూటలు అంటే చేకన్నా అంత ఇంత తడుస్తుంది కానీ గాలి మూటలు అనాలి ఇది ప్రధానంగా హైదరాబాదు వార్తలు రంగారేట్లో ఏమేముంది అన్నది ఒకసారి చూద్దాం ధాన్యం అమ్మేదెలా వేధిస్తున్న సంచుల కొరత గోన సంచుల కోసం రైతుల ధర్నా గోదాం గేటుకు తాళం వేసిన రైతులు ఇంత ముందుకే చెప్పుకున్నాం ఆల్రెడీ ఐపీఎల్ మ్యాచ్లలో టిక్కెట్లు దొరకపోతే ఆందోళన మరి ఏంది పరిస్థితిది నిజంగా రైతు ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం అంటే రైతులు ధర్నా చేస్తారు గోణ సంచులు లేక దాన్ని అమ్ముడు పోక మరి గడ్డి వీక్తుందా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కోసం పనిచేస్తుంది ఈరోజు పార్లమెంటరీ మీటింగ్ అంటే రేపు ఇంకేదో అంటే క్యాబినెట్ అంటే ఎందుకు ఈ క్యాబినెట్ మీటింగులు పార్లమెంటరీ వ్యవస్థ మీటింగులు ఎందుకు కోసం ఎవనికి భూ పెడతానికి ఎవరికి బాగుపరచడానికి ఎవరి రాజకీయ వ్యవస్థ కోసం ఎవ ఎవరికి మేలు చేకూర్చేటట్టు ఇవన్నీ ఇవి కదా పట్టించుకోవాల్సింది ఇదేది వ్యవసాయ శాఖ మంత్రి ఉండాలి పంట పంట అనేది దిగుబడి చేతికొచ్చే టైంకి వ్యవసాయ శాఖ మంత్రి మొత్తం కూడా పర్యటన చేయాలి మొత్తం కూడా ఐకేపీస్ అంటే ధాన్యం కొనుగోలు సంస్థలని పర్యటన చేసి అక్రమాలు జరిగితే వాటిని నివారించి చర్యలు తీసుకోవాలి ఏడమంతుండు మరీనా వ్యవసాయ శాఖ మంత్రి పేరు ఒక్క ఎరికైనా ఎవ్వరు తెలియదు ప్రతిదానికి కేటీఆర్ కేసీఆర్ అంతే అది వ్యవసాయ శాఖనా లేకపోతే విద్యాశాఖనా లేకపోతే పురపాలక పురపాలకనా లేకపోతే ఇంకేదన్నానా ఏదైనా సరే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళిద్దరే స్పందించాలి రాష్ట్రంలో ఓ శాఖ ఉండదు ఏముండదు పేరుకే వాళ్ళ పేరు అంతే ఇది మన తెలంగాణలో మంత్రి అంటే అసలు ఏం లేదు మంత్రులు కూడా ఆయన దగ్గర పోయి కాలు పీసుకే కాళ్ళని ఇట్లా పీసుకే ప్రయత్నాలు అంతే ఇట్లా జోకే ప్రయత్నం ఇట్లా కాళ్ళు ఒత్తుకుంటా అయ్యా ద్వారా అమ్మా ద్వారా అని మంత్రులు కూడా లైవ్లనే డైరెక్ట్గా చూస్తున్నాం ఇంకా లోపల పోయినాక ఫామ్ హౌస్లో పోయినాక ఇంకేం అన్నది కూడా ఊహించుకోవచ్చు మనం ఇది గోదాం గేటుకు తాళం వేసిన రైతులు ఇట్లాంటి పరిస్థితి మొత్తం రైతులని మొత్తం కూడా రోడ్డు మీద వేసి రైతులని యొక్క భవిష్యత్తును నాశనం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది తెలంగాణ ప్రభుత్వమే పేరుకే రైతు బంధు రైతు బీమా అని చెప్పి చచ్చిపోతే రైతు బీమా ఇస్తాడు ఉన్న వాళ్ళకి ఎకరా రెండు ఎకరాలు అంతే అది ఐదు వేలు పదివేలు ఎక్కువ ఎక్కువేయడు దానికి రైతు బంద్ అని చెప్పేసి గొప్పాలు చెప్పుకుంటాడు గొప్పాల రాజు ఎమ్మెల్యే ఈగోతో ఆగమాగం ఇంకోటి ఏదో వార్త చూడొచ్చు ఎమ్మెల్యే ఈగోతో ఆగమాగం అసలు బీఆర్ఎస్ నేతలే అంటే ఈగో లేనివాడు అవ్వలేడు అట్లుంది ఇక ఈగో అంటే ఎమ్మెల్యే ఈగోతో అంటే ఎమ్మెల్యేల ఈగోతో బీఆర్ఎస్ పార్టీ ఆగమాగం అని చదవాలి ఇక కుంటు పడుతున్న వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి వికారాబాద్ ఏంది రాష్ట్రంలో ఏ మున్సిపల్ అయినా సరే ఏ మున్సిపల్ అయినా సరే అంత ఆగమ ఏడ అభివృద్ధి లేదు పాడు లేదు అంత మన్ను మశానం చెత్తషదారం దరిద్రం ఇలా ఈ నేతల చేతల వల్ల వికారాబాద్ ఎమ్మెల్యే ఎగో కారణంగా మున్సిపల్ అభివృద్ధి కుంటుపడుతున్నది కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు చేస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్తో సఖ్యత లేక తమను బలిత్ పశువులను చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు ఆవేదన వర్గం చేస్తున్నారు మున్సిపల్ పరిధిలో ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు ఉండగా అందులో పద్దెనిమిది మంది ఎమ్మెల్యే వర్గీయులు ఉన్నట్టు తెలుస్తున్నది వీరంతా ఎమ్మెల్యే ఏం చెప్తే అదే వినాల్సిన పరిస్థితి ఏర్పడింది అందరూ తాను చెప్పినట్లే వినాలని పాలన మొత్తం తన చేతిలోనే ఉండాలి అన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నట్టు కౌన్సిలర్లు మండిపడుతున్నారు దీనివల్ల తమ వార్డులు సైతం అభివృద్ధికి నోచుకోవడం లేదని చర్చించుకుంటున్నారు వీళ్ళందరికీ తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఎట్టుంటుందంటే కేసీఆర్ ఏం చేస్తాడో అట్లా ఆ కేసీఆర్ని ఆవహించుకుంటారు వీళ్ళు కూడా అట్లా ఆవహించుకొని ఆ కేసీఆర్ లెక్క బిహేవ్ చేయదా అని చెప్పేసి చూస్తారు ట్రై చేస్తారు అది కాపీ అది కాపీ అన్నట్టు అది సక్సెస్ కాదు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఏం చేశారంటే ఎమ్మెల్యేలు మంత్రులందరినీ మనం ఏమనుకుంటామంటే ప్రజలందరం కూడా నియోజకవర్గంలో తిరగొచ్చు కదా అంటే ప్రతి మండలంలో తిరిగి ప్రజల సమస్యలు వింటూ చేతనైనంత వరకు ఫోన్ కాల్స్ చేయడం అట్లా మన ఆంధ్రాల కేతిరెడ్డి ఉంటాడు అట్లా వీళ్ళు కూడా కదా తిరగొచ్చు కదా ఆ ఎంఆర్ ఆఫీస్ కానీ ఇంకేదైనా ఇతర ఆఫీసులల్లో పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అన్నింటినీ సాల్వ్ చేయొచ్చు కదా కొంచెం ప్రజలలో తిరగొచ్చు కదా అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు అంటే ప్రజలలో తిరగాలి ఏం చేస్తారు హైదరాబాద్ నుండి అనేది తిరుగుతారు కదా అదేదో నియోజకవర్గంలో తిరిగితే కొంచెం మంచి పేరు వస్తుంది నెక్స్ట్ టైం గెలవచ్చు మంచిగా అని చెప్పేసి అనుకుంటాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కేసీఆర్ వ్యూహం ఎట్టుంటుందంటే ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు ఎవరైనా సరే సొంత నియోజకవర్గంలో తిరిగి ప్రచారం చేస్తారు కదా ఇట్లా అంటే ప్రభుత్వ పథకాలు కానీ లేదంటే ఇట్లా చేస్తా నేను అని ఓన్గా అంటే తన పేరు చెప్తూ జనాల్లో తిరిగిన తిరిగినట్లయితే గత వానికి టికెట్ ఇవ్వడు టికెట్ ఇయ్యడు ఆయనకి ఎవరైనా సరే టికెట్ ఇవ్వడు గత వా రాజకీయ భవిష్యత్ ఆగమైనట్టే ఎందుకు అంటే కేసీఆర్ బొమ్మత్వం మాత్రమే గెలవాలి ఎవరైనా సరే అందరూ కూడా నియోజకవర్గానికి తిరగొద్దు తిరగొద్దు అసలు ఏమి కూడా ప్రజల సమస్యలను పట్టించుకోవద్దు అట్లుంటుంది రేపు నాడు గెలిస్తే కేసీఆర్ బొమ్మతోనే గెలవాలన్నట్టు ఒకవేళ సొంతంగా నియోజకవర్గంలో వీళ్ళు ఎమ్మెల్యేలు తిరిగితే వాళ్ళకి ఇమేజ్ పెరుగుతుంది వాళ్ళకి ఇమేజ్ పెరిగినప్పుడు ఆ ఎమ్మెల్యేలో కానీ ఎంపీలో కానీ ఇమేజ్ పెరిగినప్పుడు సొంత ఇమేజ్ డెవలప్ అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయిపోయి వాళ్ళు టీఆర్ మళ్ళీ వేరే కాంగ్రెస్ బీజేపీ బీఎస్పో లేకపోతే ఇతర పార్టీల జాయిన్ అయితే వాళ్ళకి గెలిచే ఉంటాయి దానివల్ల ఈయన ఉనికికే ప్రమాదం చాలా కేసీఆర్ వ్యూహం ఇట్లుంటుంది ఇది వాస్తవికంగా ఇది ఇది ఇంప్లిమెంటేషన్ చేసే విధానమే అది అట్లా అంటే ఓన్ ఇమేజ్ అనేది డెవలప్ కావద్దు ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ అందుకని మంత్రులు సైతం మంత్రులు సైతం కమింగ్ ఎలక్షన్స్లలో ఓటమిని ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా ఆ ఓటమి చాల నుంచి ఎవరు కూడా కాపాడలేరు ఎందుకంటే కేసీఆర్ యొక్క వ్యూహమే అది ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఎవరు గెలిచినా కానీ కేసీఆర్ బొమ్మతోనే గెలవాలి కేసీఆర్ పేరు చెప్పకుండా కేసీఆర్ ఒక హామీలు అని కానీ పథకాలు కానీ చెప్పకుండా నియోజకవర్గాల తిరిగే పరిస్థితి ఉండకూడదు సపోజ్ నేనే ఒక ఎమ్మెల్యేని అయితే నేను పోయి ఆ ప్రజల దగ్గర తమ్మంపాడు సత్యనారాయణ అనే పేరుని మనం బాగా జనాలకు తీసుకెళ్ళి నేను బాగా ప్రచారం చేస్తున్నాను అనుకో నెక్స్ట్ నాకు టికెట్ చేయడు అంతే అంత క్లోజ్గా రా అసలు పొలిటికల్ లైఫ్ అనేది ఉండదు అన్నట్టు ఎంతసేపు ఉన్నా కానీ కేసీఆర్ 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 నా పేరు కానీ నేను కానీ ఏడాది కనపడకూడదు అట్లుంటుంది కేసీఆర్ వ్యూహం అంటే ప్రజలని అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకొక స్వతంత్రత లేదు ఎప్పుడు ఈ చరణ్ నుంచి బయటపడదామా అంటే బీఆర్ఎస్ పార్టీకి అప్పుడంటుగా బలమైన పార్టీ ఏది ఉంటే అందులో పోయి అసలు ఈ కేసీఆర్ మీద పగ తీర్చుకుందామా అని చెప్పేసి అంత కసితోనే ఎదురు చూస్తారు వాస్తవానికి అందరు ఇది వాస్తవం ఇది వాళ్ళ అంతరాంగికంగా వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట ఇది కాకపోతే మాకు అందరికి తెలుసు మేమందరం కూడా కేసీఆర్ పెద్ద ఏదో మానసిక శాస్త్రవేత్తలాగా పెద్ద పెద్దగా మాటలు మాట్లాడుతుంటాడు కదా మేము ఉస్మానిసినాం మాకు కూడా అనాలిసిస్ చేస్తాం మాకు కూడా అర్థమవుతూనే ఉంది సో వీళ్ళందరూ కూడా టైం చూసి టైం చూసి ఏ కాలం అయితే వీళ్ళు ఏ కాలను పట్టుకొని భజన చేసిరో అదే కాలు పట్టి లాగి బండగొడతారు వీళ్ళంతా ఒకేటిసారి కాళ్ళు బట్టి బండ కొట్టేస్తారు ఇక లేవకుండా చేస్తారు ఇక జీవితంలో మళ్ళీ లేవడు బీఆర్ఎస్ పార్టీ కథం ఇక మళ్ళీ వన్స్ ఒక్కసారి పోయిందంటే జీవితంలో ఇక ఇవాళ ఎంత కఠోర తపస్సు చేసినా అహోరాత్రులు కృషి చేసినా కాళ్ళు పైకి పెట్టి తలకాయ కింది పెట్టి యోగా ఎంత తపస్సు చేసినా కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి పోయిందంటే ఇక ఇక క్లోజ్ అది బరాబర్గా ఇక అది కేసీఆర్ తెలుసు అందుకనే ఏదైనా చేసి తిమ్మిని చేసి అయినా సరే అసలు ఆచరణకు కూడా సాధ్యంగా అన్నటువంటి పథకాలు ఏ ఉన్నా సరే ప్రకటించాలి అధికారంలోకి రావాలి అది కేసీఆర్ వ్యూహం అసలు దళిత బంధు అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టం బడ్జెట్ ఎంత ఆడ ఆడ ఇవ్వడం ఎంత దానితో మన గిరిజన బంధు అనౌన్స్ చేసిండు ఇక ఖచ్చితంగా రేపు ఎలక్షన్స్లల్లో బీసీ బంధు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఇట్లా పది లక్షలు పది లక్షల పేరు మీద ఈ ఇట్లా ఇచ్చుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇట్లా బంధులు వస్తాయని చెప్పేసి ఏదో నమ్మి ఓట్లేస్తారని చెప్పేసి ఏదో ఊహలలో బతుని కేసీఆర్ కానీ ప్రజలు ఇట్లాంటి పథకాలను కోరుకుంటలేరు ప్రజలకు ఏం కావాలంటే మంచి నాణ్యమైన విద్య వైద్యము ఆరోగ్య వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు ఏదైనా సరే అందుబాటులో ఉన్నటువంటి ఒక నమ్మకమైనటువంటి ఒక ప్లాట్స్ కొనుక్కొని వాళ్ళు డెవలప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కోసం ఇంత స్థలం కొనుక్కోవాలని ఇట్లా చూస్తున్నారు కానీ ఎక్కడ చూసినా కానీ కబ్జాలు ఆక్రమణలు డబల్ రిజిస్ట్రేషన్సు త్రిబుల్ రిజిస్ట్రేషన్సు ఇట్లాంటి వ్యవస్థ చూస్తారే ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది అక్రమంగా ఇండ్ల కూర్చివేతలు వాళ్ళకి నష్టపరిహారం కలిగించేటువంటి పరిస్థితి లేదు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ భూములు లాక్కుంటే వాళ్ళకి కనీసం టెన్ కూడా కట్టించేటువంటి ప్రయత్నం లేదు వాళ్ళు మళ్ళీ ధర్నాలు చేయాలి తెలియదా కేసీఆర్ సార్కి ఒక భూమిని తీసుకున్నప్పుడు ఎమ్మటే నష్టపరిహారం ఎమ్మటే వాళ్ళకి ఇచ్చేసినట్టయితే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు దాని అమౌంట్తో ఎన్నో కదా మళ్ళా వేరే వేరే దగ్గర ఇంత భూమిని కొనుక్కునే ప్రయత్నం చేస్తారు వాళ్ళని మానసికంగా చంపేస్తాడు మొత్తం శారీరకంగా మొత్తం డౌన్ చేస్తాడు ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో రన్ అవుతుంది కనుక ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండరు ఇదో ఇట్లాంటి వ్యవస్థ కాంగ్రెస్లో కుర్చీలాట అంటే ఏదో స్కూల్లా రౌండ్గా తిరిగి కుర్చీలాట ఆడతారు కదా అట్లాంటిది కాదు ఇది అంతకంటే ఘోరం ఇది అక్కడ పిల్లలు ఆడతారు ఇక్కడ ఎమ్మెల్యేలు చిల్లర వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో ఈ కుర్చీలాట లేకపోయి ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో హండ్రెడ్ పర్సెంట్గా కనీసంగా కొన్ని స్థానాలు గెలిచేది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వైపు చూసేటప్పుడు మన టిఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్గా మారే క్రమంలో ఈ కుర్చీలాటప్పుడు కూడా స్టార్ట్ అయింది దానివల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అసలు ఎవరు సీఎం ఎవరు అసలు ఏం ప్రాణాలకే ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అసలు మా హామీలు అయితే ఇస్తురు కానీ ఇంప్లిమెంటేషన్కి వస్తారా నేను సీఎం అంటే నేను సీఎం అని చెప్పేసి హామీ ఇచ్చింది ఒకటి నేనేం చేయాలని చెప్పేసి తప్పించుకుంటున్నామని చెప్పేటువంటి నమ్ అంటే నమ్మకం లేక ఓట్లేదు అంత ఇంత గెలిచిన వాళ్ళు మళ్ళీ పన్నెండు మంది ఏమనుకుంటాం వాళ్ళందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వేరు స్వలాభాల కోసం స్వలాభాల కోసం అట్లాంటి పరిస్థితి మళ్ళీ అదే కుర్చీలాట ఇబ్రహీంపట్నంలో మొదలైన గ్రూపులొల్లి వేర్వేరుగా పార్టీలో చేర్చి చేర్పించుకుంటున్న నాయకులు టికెట్ తమ నేతకే అంటున్న మర్రి మల్లరెడ్డి వర్గీయులు బాగా కోసం దండం రామ్రెడ్డి ప్రయత్నాలు అయోమయంలో పార్టీ శ్రేణులు ఇట్లుంటే ఏడు వస్తుందన్న కర్ణాటకలో సిద్ధరామయ్య డీకే శివకుమారు ఎన్ని ఉన్నా కానీ కలిసి దంటేసుకొని భుజం మీద భుజం చేసుకొని వాళ్ళు పని పనిచేసిరు పని చేస్తే జనాలు ఓట్లేసిరు అంటే ఇదంతా వర్గం అంటే అందరు కూడా వర్గాలుగా లేకుండా టీం వర్క్గా ఉన్నారు ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పేసి నమ్మకం కలిగింది వాళ్ళందరికీ కానీ ఈరోజు మరి అదే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే దిశలో పనిచేసి ఉంటే అందరిని కలుపుకొని పనిచేసి ఉంటే జనాలు నమ్ముతారు లేకపోతే ఇట్లా వర్గపోరులో కుర్చీలాటలు నేనే సీఎం అని ఒక చెప్పుడు కోమారెడ్డి నేనే సీఎం అని చెప్పుకుంటాడు ఇంకా ఇతర సైడు రేవంత్ రెడ్డి నేనే సీఎం అంటాడు ఇట్లా నేనే సీఎం నేనే సీఎం కాదు ఉమ్మడిగా ఫస్ట్ పార్టీని నిర్మాణం చేసి పనిచేస్తే అప్పుడు ప్రజల యొక్క అంటే జనాలలోకి తీసుకెళ్ళి ఎవరైతే హార్డ్ వర్క్ చేసి పార్టీ కోసం పనిచేస్తారో ప్రజలందరూ కూడా అతను సీఎం కావాలని ప్రజలు కోరుకుంటారు ప్రజలు కోరుకున్నటువంటి ఆ యొక్క విధానంతో ప్రజల యొక్క అభీష్టం మేరకు అంటే అప్పుడు సీఎంగా ఎవరికి వెయ్యాలని చెప్పేసి అర్థమైపోతుంది అంతేగాని పని చేయకుండా ఇంట్లో కూర్చొని నేను సీఎం నేను సీఎం అని చెప్పేస్తే ఎవరు ఓట్లేరు కనీసం పది స్థానాలు కూడా రావు ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మొన్నగాక మొన్ననే ఉమ్మడిగా పనిచేసి కర్ణాటకలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి కదా కథ మళ్ళీ సిగ్గులేదు వీళ్ళకి నిజంగా సిగ్గు లేని వాళ్ళ వాళ్ళు ఉండరు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సిగ్గు శరం చీమి నెత్తురు ఏమీ లేదు ఎంతసేపు ఉన్నా నేను సీఎం అనడే కానీ సీఎం కావాలంటే ఎన్ని స్థానాలు కావాలి మినిమం అరవై స్థానాలు ఉండాలి కదా మరి అరవై స్థానాలు తీసుకొచ్చుకోవాలి కదా కనీసం దానికోసం అవి దానికోసం కష్టపడి దాని తర్వాత నేను సీఎం అని చెప్పేసి మీరు కొట్లాడుకోరు భార్యను చంపేసి నాటకాలు ఇంతమంది వాడుతుంది అనుకుంటా కరెంట్ షాక్కి అంటే తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చిత్రహింసలు పెట్టి చంపినట్లు ఆనవాళ్ళు కుందురుగు మండల కేంద్రంలో ఘటన ఇది పరిస్థితి నిజంగా వీళ్ళు ఇవి ఇట్లా దొంగ నాటకాలు ఆడేవాళ్ళు వీళ్ళందరినీ ఎంత కఠినంగా శిక్షించినా తప్పు తప్పులేదు కేసీఆర్ వీళ్ళని శిక్షించు వీళ్ళని దిసుకపోయి ఇంకొకడి ఇంకోడమైనా సరే భార్యని చిత్రహింసలు పెట్టేవాడు అత్తమామలని హింసించే కోడళ్ళని లేదంటే ఈ తాగుడుకు బాగానే అయి చెప్పేసి పిల్లల భవిష్యత్తుని గాలి కొదిలేసి మొత్తం కూడా అందరి వాళ్ళ యొక్క సంపాదన ఎత్తుకుపోయి తాగేటువంటి వీళ్ళందరినీ వాళ్ళని శిక్షించు హక్కుల కోసం పోరాటం వాళ్ళు నువ్వు మేనిఫెస్టోలో మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో వాటిని క్వశ్చన్ చేస్తే విద్యార్థుల మీద ఏదో ప్ర ప్రెజర్ చేసి నువ్వేదో చేస్తావు ఇవి చేయి కదా వీటిని కట్టడి చేయాలి కదా ప్రభుత్వం ఇంత పెద్ద దానాలు చూడండి ఇప్పటికి ఎన్ని వార్తలు చదివితే అందులో మూడిట్లలో ఒక వార్త చావు వార్తే మూడిట్లలో ఒక వార్త చావు వార్తే అంత తెలంగాణలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నమా అర్థం కాదు ఒక్కోసారి అనిపిస్తుంది అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇట్లాంటి వార్తలు చదువుతుంటే మనసుకి చాలా బాధ అనిపిస్తుంటుంది ఇంకోటి శుభకార్యానికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లు గుళ్ళ పైకప్పు రేకులు పగలగొట్టి చొరబడిన దొంగలు మూడు తొలాల బంగారం నగదు అపహరణ మైలార్ దేవులపల్లిలో ఘటన ఈ దొంగలకంటే పెద్ద దొంగల వాళ్ళు అంటే ఈ మన టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అఫీషియల్గా ఎత్కపోతారు బీఆర్ఎస్ వాళ్ళు అఫీషియల్గా ఎత్తుకపోతారు వీళ్ళు ఏం అన్ ఆ దొంగలకు ఈ దొంగలు పెద్ద తేడా ఏం లేదు వీళ్ళు దానిని పేరు చెప్పి వెబ్సైట్ తీసుకొచ్చి అలా ప్రభుత్వ ఉంటే వాటికి వీళ్ళ పేరు మీదకి మార్చుకోవడం మొత్తం దాని ఆక్రమణలు చేయడం ఇంకా ఇట్ని ఎవరన్నా రిజిస్ట్రేషన్ కానీ భూములు ఉంటాయి కదా అవి వెతకడం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అవన్నీ తీసుకొచ్చి వీళ్ళ పేరు మీద చేసుకోవడం వీళ్ళు అసలు ఖచ్చితంగా లోలు వీళ్ళు అసలు వీ వీ వీళ్ళని కఠినంగా శిక్షించాలి వీళ్ళు దొంగలని చెప్పేసి అంటాం కదా వీళ్ళకంటే వేల రెట్ల దొంగలు ఈ కబ్జాలు చేసేటోళ్ళు అది ఎవరైనా సార్ అది బీఆర్ఎస్ పార్టీలు ఉన్నా బీజేపీలు బీజేపీలున్నా ఎవరైనా సరే వాళ్ళు మోస్ట్ డేంజరస్ థీప్స్ అది పరిస్థితి ఇక ఇంత ఇంత దరిద్రమైనటువంటి వ్యవస్థలో మనం బతున్నామా ఇంకో రాష్ట్రంలో ఎక్కడ చీమ చిటుకు అన్నా కానీ సీసీ కెమెరాల వ్యవస్థ ఉన్నది అద్భుతం భారతదేశంలోనని చెప్తారు కదా మరి అంత అద్భుతంగా ఉంటే వాడు వచ్చి బంగారం ఎత్తుకొని అపహరణ చేసి వాడు వెళ్ళిపోయినాక కూడా మరి ఏం చేస్తుంది వ్యవస్థ మరి వాళ్ళని గుర్తించాలి కదా ఇది పరిస్థితి ఇక అది వార్త చదివినా కానీ కథం వా బాధితుడు వాడు చావాలినా బతకాలన్నా వానికి న్యాయమేట్ట జరగాలి వాడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి ఇక అయ్యా అని అది పోయిందని చెప్పేసి ఇది ఇది వికారాబాద్ ఇది సంగారెడ్డి సంగారెడ్డిలో సిద్దిపేటలో మోడల్ ఆటో నగర్ అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు ఇరవై ఐదు ఎకరాల్లో పదిహేను కోట్లతో నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్న పనులు నాలుగు వందల మెకానిక్ మెకానిక్లకు త్వరలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్లాట్ల పంపిణీ అన్ని రకాల వాహనాల రిపేర్లు ఒకే చోట ఉండేలా తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక హంగులు సకల సౌకర్యాలతో సిద్దిపేటలో ఆటోనగర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి డెంటింగ్ పెయింటింగ్ పెయింట్ రెగ్జిన్ వర్స్ ఎలక్ట్రిక్ వర్స్ పంచర్ రే రేడియేటర్ ఇలా వాహనాలకు సంబంధించిన అన్ని రకాల రిపేర్లు ఒకే చోట లభించేలా మందపల్లి శివారు పారిశ్రామిక పార్కులో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో పదిహేను కోట్లతో మోడల్ ఆటోనగర్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శ్రీకారం చుట్టారు సిద్దిపేట పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి పట్టణ శివారుల్లో ఉన్న మెకానిక్ షెడ్ల వద్ద ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో మెకానిక్ షెడ్ల వద్ద ఉంచిన వాహనాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి హరీష్ రావు మోడల్ ఆటో నగర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు త్వరలో నాలుగు వందల మంది మెకానిక్లకు ప్లాట్లను పంపిణీ చేయనున్నారు ఆయన షాక్ అయింది ఆయన చేస్తున్న పని ఏంది ఈ తెలంగాణలో ఏ పనైనా శాఖతో సంబంధం లేదు అదే కేటీఆర్ బాయ్ ఓపెన్ చేయాలి అదే హరీష్ రావు లేదంటే కేసీఆర్ అంతే ఈ శాఖతో సంబంధం లేదు ఆ విభాగంతో సంబంధం లేదు ఏది శరవేగంతో అంటే శరవేగంతో అంటే ఏందో తెలుసా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో చెప్పినాయి ఇంతవరకు జరగలేదంటే పదేళ్ళ లా అన్నట్టు అట్లా పదేళ్ళు అన్నట్టు ఏదైనా ఇవాళ శంకుస్థాపన చేస్తే పదేళ్ళ తర్వాత కూడా కాదు అది మళ్ళీ అవుతుందా అంటే కాదు అది అది శరవేగం తెలంగాణలో ఈయన ఊరికే కూల్చలే టైంపాస్ పొదువకున్నా మరి పొదువ కూల్చిన మరి ఫిర్యాదులు రావడంతోనే యాభై రెండు మంది కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసి ఓకే ఒక అన్నాం కదా ముందే దానికి న్యాయం చేర్చేటట్టు ప్రణాళికలు ఉండాలని ఇదే ప్రభుత్వ భూమి కబ్జా అవుతుందని అధికారుల అధికారులు భావించారు తప్పని పరిస్థితుల్లోనే పేదల ఇండ్ల కూల్చివేతలు ఆ వివాదాస్పద భూములు కొనుగోలు చేయవద్దు కూలిన ఇండ్ల బాధితులకు న్యాయం చేస్తాం ఐలాపూర్ ఐలాపూర్ తండా బాధితులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భారత మరి ఎమ్మెల్యేలు ఎంపీలంతా కబ్జా చేసింది మరి ప్రభుత్వ భూములు కదా మరి దానికి అవ్వడు ఫిర్యాదు చేయడానికి మరి అధికారులు అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు దాని మీద ఫిర్యాదులు రావు పాపం పేదలు వీళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇదే కబ్జా అవుతుంది రాష్ట్రంలో లేదు ఇక వీళ్ళే ఎకరాలకు ఎకరాలు ఏదో కబ్జా చేసి వాళ్ళు ఏదో ఆస్పాసులు మొత్తం కూడా ప్రభుత్వం మొత్తం వాళ్ళ పేరు మీద రాయించుకున్నట్టు ఇది అవుతుందని తప్పని పరిస్థితుల్లోనే పేదల ఇంట్లో కూల్చివేతలు న్యాయం చేస్తామంటున్నాం ఏం న్యాయం చేస్తాం ముందు చేయొచ్చు కదా ముందే వాళ్ళందరి న్యాయం చేసి కూల్చేయచ్చు కదా మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కబ్జాలు చేసిరు వాటిని లాక్కోండి ఫస్ట్ వాటిని లాక్కున్న తర్వాత వీటిని లాక్కోవాలి కదా ఇక ఊరికే కూల్చలే టైంపాస్ అంతే మీకు టైంపాసు వాళ్ళకే జీవితం మీకు బాగానే ఉంటుంది కానీ వాళ్ళ గూడు కూడు లేక రోడ్డు మీద వాడి ఎండకి మొత్తం కూడా మాడిపోయి చలికి వణుకుతూ వానల్లో తడుస్తూ వాళ్ళ జీవనాన్ని సాగించాలి ఓట్లు మాత్రం మీకేయాలి మళ్ళీ ఇది పరిస్థితి ఐలాపూర్ బాధిత పేదలకు న్యాయం చేయాలి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి పేదలకు పేదలపై ప్రతాపం సిగ్గుచేటు సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ఇది సిపిఎం వాళ్ళకి నిజంగా సిగ్గులేదు అసలు సిగ్గులేని వాళ్ళు వాళ్ళు ఉండరు అంటే తెలంగాణలో సిపిఐ సిపిఎం వాళ్ళు తమ్మినేని వీరభద్రం మొన్న ఒక లెటర్ ఇచ్చిండు కేసీఆర్ గారికి అంటే ఏదో రాసిండంట ఇది ఉస్మా యూనివర్సిటీ తదితర అంటే యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి సరే పెట్టుకున్నావు లెటర్ ఓకే కాంట్రాక్ట్ జేఎల్డిఎల్ని రెగ్యులరైజ్ చేయడానికి మేము స్వాగతిస్తున్నామంట సిగ్గుందా తమ్మినేని వీరభద్రం సిగ్గు దేవుడు ఏమైనా శరం పెట్టిండా నీకు ఎట్లా స్వాగతిస్తావా నువ్వు నువ్వు ఓల్ అసలు స్వాగతిస్తానికి అసలు అది అసలు న్యాయబద్ధమైనటువంటి రెగ్యులరేషన్ ఈరోజు తెలంగాణలో కోట్లాది మంది అంటే ఆశలతోని కోట్ల ఆశలతోని లక్షల మంది ఎదురు చూస్తారు ఉద్యోగాల కోసం వాళ్ళందరు భవిష్యత్తును కూడా నాశనం చేసి అక్రమంగా ముందే వీళ్ళు డేట్లు వేసుకొని రెగ్యులరైజ్ చేస్తే దాన్ని స్వాగతిస్తావు అంటే అక్రమ మార్గంలో రెగ్యులరైజ్ చేసిన దాన్ని స్వాగతిస్తున్నావు అంటే నువ్వు ఎంత అక్రమాలకి పాల్పడతావు ఎంత అక్రమాలను నువ్వు ఎంకరేజ్ చేస్తావో అర్థమైపోతా ఉంది ఇదా నీ యొక్క వ్యవస్థ ఎట్లా స్వాగతిస్తావు దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవా అవన్నీ తెలవకుండా గుడ్డిగా మాట్లాడతావా అన్నీ ఏం దేని మీద స్పందించాలో దేని మీద స్పందించాలో తెలియని ఏకైక మూర్ఖ పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఎం అండ్ సిపిఎం ఈ రెండు పార్టీలు మూర్ఖ పార్టీలు పేదల పక్షాన రైతులకి ఏమేమి హక్కులు ఉన్నాయి వాటి మీద మాట్లాడరు వాటి మీద కొట్లాడరు ఈ కాంట్రాక్ట్ రెగ్యులర్ దాన్ని నీకు ఏమవసరం అసలు నువ్వు మాట్లాడాల్సినటువంటి రైట్స్ ఉన్నాయా నీకు నువ్వు ఎవరు అసలు మాట్లాడటానికి నీకు ఏం అర్హతలు ఉన్నాయి నీకు ఇంకా వాళ్ళు జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు సీపీఎం సిపిఎం పార్టీలా సిపిఐ పార్టీలా ఎంతసేపుకున్నా కానీ అది పేరుకే పేదల పార్టీ అని చెప్పుకుంటారు కానీ పేరుకే కానీ పేదల అసలు పేదలకి న్యాయం మీద మాట్లాడరు పేదలకు జరగాల్సినటువంటి సంక్షేమం మీద మాట్లాడరు పేదలకి అందించాల్సినటువంటి వైద్యం మీద మాట్లాడరు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాట్లాడుకుంటారు అది సిపిఐ సిపిఎం పార్టీల పరిస్థితి గది ఏమనంటే చైనా రష్యా ఇంకేదో మాట్లాడతారు భారతదేశంలో ఉన్నారని ఆయన భారతదేశం గురించి మాట్లాడండి ఏమనంటే వాడు సెగుబేర అంటాడు వాడు లెనిన్ అంటాడు వాడు కార్ల్ మార్క్స్ అంటాడు ఇంకేదంటారు మన దేశంలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించుకోవాలి ఫస్ట్ మన దేశంలో దేశం కోసం ఎంత కమిట్మెంట్గా పనిచేసి దేశ ఉన్నతి కోసం పనిచేసిన వాళ్ళ తర్వాత నువ్వు వేరే వాళ్ళని గుర్తించాలి అట్లా వాళ్ళు వాళ్ళు గొప్పవాళ్ళు కాదంటే లేము లేదంటే వాళ్ళని కించపరచలేము కానీ మన దేశంలో ఎంత కమిట్మెంట్గా పనిచేసినటువంటి ఒక భగత్ సింగ్ మన సుభాష్ చంద్రబోసు సర్దార్ వల్లభాయ్ పటేలు అంటే స్వాతంత్రం కోసం ఎంతో కమిట్మెంట్గా పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు వీళ్ళని గుర్తించిన తర్వాత వీళ్ళ తర్వాతనే ఎవరైనా నా దేశం వాళ్ళు నా దేశం కోసం పనిచేసినటువంటి స్వతంత్ర సమర యోధుల తర్వాతనే ప్రపంచంలో ఎవరైనా సరే ప్రభుత్వ భూమి కబ్జా ఇది ఓకే ఇక ఇది ఎట్టకేలకు గుల్హన్ గుల్షన్ క్లబ్ సభ్యుల సమావేశం వచ్చేనా లేడని మీటింగ్ మెదక్ ఆర్డీఓ సాయిరం సరే ఇది మెదక్ సంబంధించినటువంటి సరే ఇక్కడ ఖమ్మం ఖమ్మం సంబంధించినటువంటి వార్త చూసినట్టయితే ఈ సిఐకి ఏమైంది వంట సర్కిల్ ఇన్స్పెక్టర్తో ఖాకి అపవాదు దీనికి సంబంధించినటువంటి ఏదో ఆందోళన చేస్తున్న జర్నలిస్టులు అంటే జర్నలిస్టులకి అక్కడ సిఐకి సంబంధించినటువంటి ఏదో వాగ్వాదం గిరిజనుల అడవికి హక్కుదారులు ఈ విషయాన్ని వారికి అర్థం చేయించాలి అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అనంతనాయకు సార్ గిరిజనుల అడవికి హక్కుదారులు అంటే కాపాడతానికి మాత్రమే హక్కుదారుల కాపాడతాను మాత్రమే హక్కుదారుల అంటే వాళ్ళకి ఈ పోడు భూములు ఈ గిరిజనులు ఈ యొక్క అంశాలను ఉపయోగించుకొని ఎప్పుడు ఓట్లు తీసుకోవడం కానీ దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదన్నది మాత్రం ప్రభుత్వం ఎప్పుడు కూడా క్లియర్గా చెప్పదు చెప్పదు చేయదు దాన్ని నాంచి వాళ్ళతో ఓట్లు తీసుకోవడం ఎట్లా అని చెప్పేసి గేమ్ ఆడుతూ ఉంటుంది సో ఎస్టీ కమిషన్ వీలైనజర్ అంతా సీరియస్ తీసుకోవాలి పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ నామ ఖమ్మం పత్తి రైతుల సమస్య పరిష్కారానికి జీఎస్టీ చైర్మన్ హామీ పత్తి కూడా అంతే సుమారుగా సెప్టెంబర్ ఎండింగు లేదంటే అక్టోబర్ స్టార్టింగ్లో పత్తి అనేది చేతికి వస్తుంది మరి సీసీలు ఓపెన్ చేయాలి అప్పటికి తెరిచి ఉండాలి అక్కడ పత్తి రాగానే అమ్ముకోవడానికి కూడా సీసీఏలు ఓపెన్ చేసి ఉండాలి కానీ నవంబరు డిసెంబర్ ఎండింగ్లో అట్లా నవంబరు అప్పుడు రావాలి అన్ని రోజులు ఈ రైతులు ఏడ స్టోర్ చేసుకోవాలి ఉండడానికే ఇల్లు సరిగా ఉండదు పరిస్థితి వీళ్ళు ఏడ స్టోర్ చేసుకొని అమ్ముకోవాలి అసలు అట్లాంటి పరిస్థితి తెలంగాణలో రైతుల పక్షపాతి కేసీఆర్ మళ్ళా చదువుకోవడానికే తప్ప ఆచరణ ప్రాణాలు బలిగా ఉన్న ట్రాక్టర్లు వేరు ప్రమాదాల్లో ఇద్దరు మూతాయి పాపం వాళ్ళు సరే డబుల్ విచారణకు ట్రబుల్ దోచుకున్న వారి నుంచి కక్కించే బాధ్యత లేదా కాకిలా దోస్తితో కేసు కవర్ అయినట్లేనా జనం సొమ్ముతో జల్సాల్లో జర్నలిస్టు అమాత్య ఏంది అంటే సరే అది క్వశ్చన్ మార్కే అది అది ప్రూవ్డ్ అయితే కాదు సరే కొంతమంది మెయిల్స్ ఉంటారు జర్నలిస్టులైనా అయినా కొంతమంది తెర వెనక రాజకీయాలు వాళ్ళే చేస్తారు ఎక్కువ సరే అది చట్టరైతే నేరము అని చెప్పే వాళ్ళే చేయడం కూడా సబబు కాదు జర్నలిస్టులు అంటే నిజాలను ఇక్కచ్చిగా బయటికి చెప్పాలి మాట్లాడాలి దాన్ని సత్వం అంటే న్యాయం జరిగేంత వరకు కూడా ప్రశ్నిస్తుండాలి కొంతమంది ఉంటారు ఎందుకుంటారు అర్థం కాదు నల్లగొండ సో నల్లగొండ విషయానికి వచ్చినట్టయితే దళిత రైతులకు అర్హత లేదా పరిహారం ఇవ్వడంలో దళితులకు ఒక న్యాయం ఇతరులకు మరొక న్యాయం కలెక్టరేట్ ఎదుట రైతుల రిలే దీక్షలు పోరాటానికి కోదండరాం సంఘీభావం దళిత రైతులకు అర్హత లేదా పరిహారం ఇవ్వడంలో దళితులకు ఒక న్యాయం ఇతరులకు మరొక న్యాయం దళిత మిత్రులారా మీరు పరిహారం కోరడంలో మాకు న్యాయం లేదా లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం మాకు ఒక న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కదా నల్లగొండ బిడ్డలు చైతన్యవంతమైనటువంటి బిడ్డలు మీరు ప్రశ్నించాల్సి ప్రశ్నించాల్సినటువంటి చాలా ఉన్నాయి మీరు ప్రశ్నించాల్సినవి చాలా ఉన్నాయి దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఫస్ట్ మాట్లాడాలి ఇది ఒక్కటి కాదు చాలా ఉన్నాయి దళితులు ఈసారి వచ్చే ఎలక్షన్స్లల్లా కేసీఆర్కి ఓటు వేయకుండా ఉండండి అన్నీ అవుతాయి కేసీఆర్కి ఓటు వేయకుండా ఉంటే చాలు అన్నీ అవుతాయి బరాబర్గా అవుతాయి అన్ని రోజులు మిమ్మల్ని వాడుకొని మీ ఓట్లన్నీ తీసుకొని మిమ్మల్ని మొత్తం కూడా పాతాలను తొక్కేటువంటి ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అయితే నడుస్తూ ఉంది ఇది వాస్తవం అది గ్రహించాలి అది గ్రహించాలి ఇంకా బీసీలను ఆల్రెడీ తొక్కుతూనే అనుకోండి బీసీల మొత్తం కూడా ఆల్రెడీ పాతాళానికి పోయారు ఇంకా దాని కింద ఇంకా కిందికి దొక్కే ప్రయత్నాలు ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి ఇక ఆల్రెడీ నెక్స్ట్ దళితులే ఇక తర్వాత గిరిజన మిత్రులని పాపం వాళ్ళని కూడా తొక్కిపాడేస్తాడు అంటే వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అందరిని దొక్కుడే సివిల్ సప్లై శాఖలో లాగితే కదులుతున్న డొంక అవినీతి సొమ్ముపై ఇద్దరు అధికారుల రగడ అబాస్ పాలవుతున్న సివిల్ సప్లై శాఖ తోడు దొంగలు పౌరసరఫాల శాఖలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుంది కొంతమంది అధికారులు అందిన కాడికి దోచు దండుకుంటున్నారని సమాచారం పైసా లేనిదే చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి ఇటీవల దిశ దినపత్రికలో బ్లాక్ కింగ్ అనే ప్రచురితం ప్రచురితం ప్రచురితమయ్యింది ఈ క్రమంలో ఒక మిల్లర్ సివిల్ సప్లై రెగ్యులర్ ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జిల్లాలోని ఒక్క మిల్లు మిల్లుకే ధాన్యం సెంటర్ని కేటాయించినందుకు ఎనభై ఐదు వేలు ఇస్తే సుమారు డెబ్బై మిల్లులకు పైగా ధాన్యం చెంటాలను ట్యాగింగ్ ఇచ్చారు ఇలా ఒక్కొక్క మిల్లు దగ్గర ఎనభై ఐదు వేల రూపాయలు వసూలు చేశారంటే వీళ్ళ అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు కూడా అంటే నల్గొండ నుంచి అక్కడ మిరియాలగూడంలో రైస్ మిల్లర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆసియా ఖండంలోనే రైస్ రైస్ మిల్లులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఏదైందంటే అది కూడా సరౌండింగ్ అన్నట్టు లాస్ట్ ఇయర్ మనం చూడొచ్చు మొత్తం బారులు తీరినటువంటి ట్రాక్టర్లు లారీలు పెట్టుకొని లేట్ అనండి చాలా లేట్ ప్రాసెసింగ్ అట్లా కొన్ని లోపల లోపల ఇట్లాంటి మిల్లులని ముందే కుమ్మక్కాయ చేయడం ఈ అధికారులు కొంతమంది సిన్సియర్ ఆఫీసర్లు ఉంటారు పాపం అంటే రైతులకి న్యాయం జరగాలి వాళ్ళకి మంచిగా గిట్టుబాటు ధర రావాలి తొందర వేగవంతంగా ఉండాలని చెప్పేసి కూడా పౌర సరఫరాల శాఖలో పనిచేసేటటువంటి అధికారులు ఉంటారు కానీ వాళ్ళని పనిచే పని అన్నట్టు కొంతమంది ఉంటారు బ్లాక్ వాళ్ళు దళితులపై దాడులను అరికట్టాలి జాతీయ ఎస్సీ కమిషన్ మేడారం దళితుల సంఘటనలో జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట హాజరైన నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులు ఎస్ ఎస్సీ కమిషన్ ఎదుట తమ గోడు చెప్పుకుంటున్న బాధితులు ఇట్లాంటివి వాస్తవికంగా కొన్ని లేకపోతే ఇలా ఆగడాలు ఇంకా ఆగవసలు దళితులు దళితులు ఎక్కడ చూడండి బయటకు వస్తుంది ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ దళితులు ఏ ఏ దళితులైతే కేసీఆర్ వెనకాల ఉంటాం అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం ఓపెన్ చేసినప్పుడు మాట్లాడారు వాళ్ళందరూ కూడా ఓటు రూపంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలు పోటీ చేస్తే వచ్చినప్పుడు వస్తారు కదా ఓటేయమని ఒక్కొక్కరికి ఎన్నుపోటు ఇట్లా పొడిస్తే అవతల వాడాలి ఒక్కొక్కరు ఓటుతోనే పొడుస్తారు ఓటుతోనే వెన్నుపోటు ఓటుతో వెన్నుపోటు బరాబర్ రైతులందరూ మన దళితులు రైతులు విద్యార్థులు నిరుద్యోగులు చిన్న చిన్నపాటి రోజువారీ కూలీలు వీళ్ళందరూ కూడా టైం కోసం ఎదురు చూస్తారు ఇప్పుడు అందరూ కూడా కేసీఆర్ తోపు కేసీఆర్ కేసీఆర్ రాజు అసలు చాలా అద్భుతమైనటువంటి ప్రపంచంలో కనివినీ ఎరగని రీతిలో అసలు మన సీఎం ఇచ్చినటువంటి వారు లేరు అని చెప్పేసి అంటారు కానీ అవన్నీ పైకే ఎందుకంటే ఇంకో రెండు మూడు నెలలు పాలన ఉంటాడు కదా లేకపోతే కక్ష పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు చేసి ఇబ్బంది పెడతారని భయానికి అంతే లోపల ఉన్నది టైం వచ్చినప్పుడు చూపిస్తారు అది ఎలక్షన్స్లల్లో మూడోసారి మేము మళ్ళీ యాట్రిక్ అని చెప్పేసి కేసీఆర్ చెప్పుకుంటున్నాం కదా నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఇవాళ మీటింగ్ ఎందుకు ఉంటుంది రేపు క్యాబినెట్ ఎందుకు ఉంటుంది భయం జరగబడ్డది బరాబర్గా మ్యాజిక్ ఫిగర్ రాదు మ్యాజిక్ ఫిగర్ రాదు ఇంకా దానికి ఆయన అనుబంధంగా ఎవరో అయితే దోస్తులు అనుకుంటుండో వాళ్ళకు కూడా దిక్కు లేవు వాళ్ళకు కూడా రావు సీట్లు ఎందుకంటే వరగాల పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని ఓట్లు దన్నుకుందాం అని చెప్పేస్తే అంత అవివేకంలో ప్రజలు లేరు అందరికి తెలుసు దానివల్ల ఎంత మోసపోయారో వాళ్ళు గ్రహించారు డిజిటల్ సిస్టమ్ వచ్చింది కదా వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఇది నల్గొండలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు వరంగల్కి వచ్చినట్టయితే అర్ధరాత్రి డీజేలు నిషేధం శబ్ద కాలుష్యానికి పాల్పడితే తీవ్ర చర్యలు సిపి ఏవి రంగనాథ్ రంగనాథ్ సారు నల్లగొండకి ఎస్పీగా చేసి వెళ్ళిపోయారు తర్వాత వరంగల్ సిపిగా బాధ్యతలు తీసుకున్నారు కానీ రంగనాథ్ సార్ అయితే సిన్సియర్ ఆఫీసర్ వాస్తవానికి డ్రగ్స్ గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపి ఎక్కడిదక్కడ కట్టడి చేసిండు ఆ విషయంలో సార్కి చాలా ధన్యవాదాలు చెప్పొచ్చు సో అర్ధరాత్రి డీజేలు నిషేధం నిజంగా సార్ నిషేధం చేయాలి పది పదకొండు దాటినా కానీ తాగుడుకు బానిసాయి డీజేలు పెట్టి పరిసర ప్రాంతాల ప్రాంతాలమందరిని కూడా చాలా డిస్టర్బ్ చేస్తూ ఒక ఒక రకమైనటువంటి క్రిమినల్ మైండ్ సెట్ని తయారు చేసుకుంటున్నారు వాటినన్నిటిని కూడా కొంచెం కట్టడి చేసే దిశలో ఖచ్చితంగా పనిచేయాలి నెక్స్ట్ లక్ష్యం చేరని బొగ్ బొగ్గుల వాగు చివరి ఆయకట్టుకు అందని నీరు పూడిక నిండి అసవ్యస్తంగా సాగ కాలువలు ఆచరణకు నోచుకొని నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేస్తేనే సాగనీరు ప్రాజెక్టుపై దృష్టి సారించిన సర్కారు ఆందోళనలో ఆయకట్టు రైతులు మరి ఇక్కడ రావాలి అసలు హరీష్ రావు గారు ఏడ ఉండాలి ఈడ ఉండాలి ఎందుకో కాళేశ్వరం మొత్తం దానికి సంబంధించినటువంటి మొత్తం ఈ వాగులు వంకలు అన్నీ మాట్లాడిపోయింది కదా ఇవి చూసుకోవాల అక్కడ మొత్తం అవినీతి జరిగిందనే కదా దాన్ని తీసేసిండు తీసేసి మరి కేసీఆర్ అను ఆయన దగ్గరే ఉందనుకుంటుంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలం ఎడ్లపల్లి అటవీ ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి ముఖ్యమంత్రి జలగ వెంగళరావు హయాంలో బొగ్గులవాగు మధ్యత మధ్యతర ప్రాజెక్టును నిర్మించారు ఈ ప్రాజెక్టు ఐదు వేల నూట యాభై ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేది కాలక్రమేణా పదిహేను వందల పైచిల్లిక ఎకరాల పోడు భూమి సాగులోకి రావడంతో సాగునీటికి తిప్పలు తప్పడం లేదు ప్రాజెక్టుకు చెందిన డి వన్ టూ త్రీ ప్రధాన కాలువలు శిథిలావస్థకు చేరడం పూడి పూడిక నిండిపోవడంతో సాగు చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు టీడీపీ ఆయాంలో ఏర్పాటు చేసిన నీటి సంఘాల నీటి సంఘాలు నేడు నిర్వీర్య నిర్వీర్యంగా మారడం నీటి పంపిణీ వ్యవస్థ సక్రమంగా జరగడం లేదు రెండు వేల పన్నెండులో జపాన్ ఫండ్ కింద ఎనిమిది కోట్లు మంజూరు చేయగా సిసి కాలువలు పూర్తి చేశారు నేడు ప్రాజెక్టు మత్తడి నీటి ఫ్లో ప్రదేశం పగుళ్లు ఏర్పడ్డాయి వరదకు బండ్ కొట్టుకుపోయింది తూము రబ్బర్ సీల్స్ పోవడంతో లీకేజీతో నిరంతరంగా నీరు వృధాగా వెళ్ళిపోతోంది ప్రాజెక్టు వరకు రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది దీంతో ఇంజనీర్ అధికారులు బుగ్గలవాగు ప్రాజెక్టు మరమ్మతుకు ఆరు నెలల క్రితం అరవై రెండు కోట్లతో పంపించిన ప్రతిపాదనలు ఆచరణకు నోచుకోలేదు దీంతో వచ్చే ఏడు కూడా సాగునీరు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బడ్జెట్ ఉంటే కాడా బడ్జెట్ ఉంటే కదా పేదల ఇండల్లకి లేదంటే పేదల భూములకి నీళ్ళు పోతాయి అంటే అది ఆచరణకి నోచుకోదు అసలు ఇయ్యరు దానికి ఇయ్యరు ఓన్లీ వాళ్ళ భూములకి ఎక్కడెక్కడైతే వాళ్ళకి సపోర్ట్ దారులు ఉంటారో వాళ్ళ వాళ్ళ భూములకి నీళ్ళు పోవాలంటే ఎమ్మటే గ్రీన్ సిగ్నల్ సైన్ వస్తుంది అన్నీ అయిపోతాయి చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలు చెరువును చెడబట్టారు రెచ్చిపోతున్న మట్టి మాఫియా ఇటుకబట్టీలకు నల్లరేగడి మట్టి ప్రకృతి వనరులను దోచుకుంటున్న వైనం లింగమడుగుపల్లి రామప్ప చెరువులో అక్రమంగా తవ్వకాలు పట్టించుకొని సంబంధిత అధికారులు ఎస్ చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలు రాష్ట్రంలో చాలా చోట్ల చెరువుల మట్టి అనేది అక్రమంగా చాలా తరలిపోతుంది మరి గ్రామ సర్పంచులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ఆ లోకల్ ఉన్నటువంటి వీళ్ళందరూ ఏం చేస్తారు గడ్డి వీక్తున్నారు వీళ్ళంతా మొన్న కూడా ఒక నెల రోజుల క్రితం కూడా పుల్పల్పల గ్రామం మునుగోడు మండలం నల్గొండ జిల్లా చెరువులోని మట్టి అంతా కూడా టిప్పర్ లారీలు లారీలు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తీసుకెళ్తున్నారు అక్కడ ఆ విలేజీ గ్రామస్తులు అంటే యువత కూడా దీన్ని ప్రశ్నించినా కానీ ఆ సర్పంచ్ కూడా కనీసం పట్టించుకున్నటువంటి దా దాఖలా లేవు మరి ఎవరికి వెళ్తుందా మట్టి ఎక్కడ సప్లై చేస్తారని చెప్పేసి అసలు అది పట్టించుకున్నటువంటి నాదరే లేడు ఒక టూ డేస్ బ్యాక్ కూడా టిప్పర్ లారీలు మరియు అన్నీ కూడా లైన్లో ఉన్నాయి చాలా ఆ మట్టి అంతా ఎక్కడికి తరలించాలి అసలు వ్యవసాయ భూములకి తరలించాలి పంటలు మంచిగా పండించడం కోసం ఒక గతంలో ఉపాధి హామీ పథకం కింద ఆ ట్రాక్టర్ ద్వారా ఆ మట్టిని అంతా వ్యవసాయ భూములకి తరలించేది వంద రూపాయలు లేదంటే రెండు వందల రూపాయలు ఒక ఛార్జ్ చేసి మిగతాది మొత్తం కూడా ఒక పథకం ద్వారా తీసుకెళ్లేదు కానీ ఈరోజు ఆ మట్టి అంతా కూడా అక్రమంగా ఇట్లా ఇటుక లేదంటే వేరే పనులకి కొంతమంది స్వార్థపరులు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకెళ్ళడానికి అంటే మొత్తం దుర్వినియోగపరుస్తారు ఇది ఇట్లాంటి సంఘటనలు చాలా చూడొచ్చు నిన్న నిన్న కూడా మళ్ళీ కూడా పులిపల్పుల గ్రామం నుంచి కూడా మళ్ళీ నాకు వీడియోలు దానికి సంబంధించినటువంటి కూడా పంపించ చూసాము ఇది ఇక్కడే కాదు ఏ గ్రామంలో అయినా సరే ఇదే తంత నడుస్తూ ఉంది దీని వెనకాల మొత్తం ఎవరుండాలో వాళ్ళే ఉన్నారు చదువును చేసిన ప్రభుత్వ భూమి సంబంధించినటువంటి బొల్లికొండలో కబ్జాల పర్వం ప్రభుత్వ భూములపై అక్రమార్కుల మార్కుల కన్ను కబ్జా కూరలో సర్వే నెంబర్ అరవై నాలుగు అనుమతులు ఒకచోట పనులు చోట కొరవడిన రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ చూడండి ఏ డిస్టిక్లో చూసినా కానీ ఒక కామన్ వార్త ఇది కబ్జాల పర్వం ఏ డిస్టిక్లో చూసినా కబ్జాల పర్వం అనేది కొనసాగుతూనే ఉంది మరి ఇన్ని కబ్జాలు ఎవరి మద్దతుతో ఎవరి అండదండలతో జరుగుతున్నాయో చెప్పేసి మనం పెద్ద దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు దీని వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళే ఉన్నారు కబడ్డీ కబడ్డీ సీఎం కప్పు ఇది ఆలోచన సీఎం కప్ పోటీలు ప్రారంభం క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడిన మంత్రి దయాకర్ రావు జేఎన్ఎస్లో ఫుట్బాల్ ఆడిన మేయర్ గుండు సుధార అని బా దయాకర్ అన్న నీకు సిగ్గుందా నీ శాఖ ఏంది నీ పని ఏంది నీ కర్తవ్యం ఏంది నీ బాధ్యత ఏంది నీ యొక్క విధి విధానాలు ఏంది నువ్వు చేస్తుంది ఏంది అసలు క్రీడాశాఖ మంత్రి ఎక్కడ పోయిండు క్రీడాశాఖ మంత్రి ఎక్కడ పోయిండు ఈయన దయాకర్రావు ఈయన కబడ్డీ కబడ్డీ అని సేమ్ కప్పి పోటీలు ప్రారంభం చేయలేదు కబడ్డీ కబడ్డీ ఎవరితో ఆడుకుండు జేపీఎస్లతో ఆడుకుండు జేపీఎస్ల జీవితాలతోనే కబడ్డీ ఆడిండు జేపీఎస్ల భవిష్యత్తుని నాశనం చేయడం కోసం కబడ్డీ ఆడి జేపీఎస్లో నాలుగు సంవత్సరాలు గొడ్డు శాఖ చేసినా కానీ వాళ్ళ పేరు మీద జాతీయ అవార్డులు తెచ్చుకోరు వీళ్ళు పేరు ప్రతిష్టలు తెచ్చుకోరు వాళ్ళ జీవితాలను మాత్రం నాశనం చేసారు ఇది దయాకర్ రావు నిజంగా మీరు నిజంగా ఆ శాఖకు మంత్రిగా ఉన్నందుకు కనీసం ఒక మంచి పని చేసి ఆ శాఖకి కనీసం ఒక పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి గుర్తింపు నిజంగా వచ్చి ఉండేది వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఆ ప్రపోజల్స్ కంప్లీట్ చేసి ఉంటే మనిషి అన్నాక ఒక శాఖ అయినా ఎవరైనా సరే తన జీవితంలో చెప్పుకోవడానికి ఒక మంచి పనులైనా కొన్ని ఉండాలి జేపీఎస్లో రెగ్యులరైజేషన్ చేసి ఉంటే కనీసం ఆ గౌరవం ఉండేది అంటే అరే మనసున్న మంత్రి ఆ జేపీఎస్ నాలుగేళ్ళు రెగ్యులర్గా అంటే చేయడం కోసం వాళ్ళు పోట్లాట చేస్తుంటే ఇమ్మటే పరిష్కరించడం అని చెప్పేసి కనీసం ఒక అన్న వచ్చేది అది కూడా లేదు ఇది ప్రధానంగా ఈ ఇక్కడ వార్తలు చూసినట్టయితే ఎస్ సారు వచ్చాడు రాజా ఈ మామూనార్లో ప్రధానమైనటువంటి వార్తలు చూసినట్టయితే సిఎంఆర్ను వెంటనే పూర్తి చేయాలి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సారు ఇవే నిబంధనలు నిబంధనలు మరి సారే పెడతాడు మూడు నియోజకవర్గాల్లో ఒకలా ఆ నియోజకవర్గంలో మరోలా అలంపూర్లో ఎమ్మెల్యేలకు తెలియకుండా ఇతర ప్రజాప్రతినిధుల పర్యటన మండిపడుతున్న ఎమ్మెల్యే అనుచరు బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు బేకాతారు గువ్వల బాలరాజు అన్న నవ్వుజుడు అన్న వాస్తవానికి ఏదో మునుగోడు ఉప ఎన్నికలప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి గువ్వల బాలరాజు ఇంకో అతను ఎవరు వీళ్ళందరూ కలిసి బీజేకి పోదామని అనుకురంట వీళ్ళంతా అనుకొని దాన్ని ప్లానింగ్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అన్నీ తయారు చేసుకొని సిద్ధమైపోయారు మరి ఏమైందో మరి కాక ఫోన్ చేసిండా మరి ట్విట్టర్ టిల్ ఫోన్ చేసిండా ఏమో తెలియదు కానీ మరి ఏమైనా బెదిరింపులు వచ్చినాయా లేకపోతే ఏమొచ్చినా అన్నది అది మనకు తెలియని ముచ్చట కానీ అక్కడ పోయాక ప్లేట్ ఫిర్యాయించు అమ్మాయి ఆగం ఆగమై తట్టుంది అని చెప్పేసి భయపడి ఆ పత్తిత్తు శుద్ధ పూసలు లెక్క బయటకు వచ్చి మేము అమ్ముడు పోం మేము నిజాయితీ పరులం మేము కేసీఆర్ని దాటి మేము పోము అని ఏదేదో ఒక సింపతి క్రియేట్ చేసి మునుగోడు ఉప ఎన్నికల అంటే బీజేపీ వాళ్ళు అంతా ఈ కొనే ప్రయత్నాలు చేస్తారు బెదిరిస్తారు అంతా ఎమ్మెల్యేలని ఎంపీలని కొనుగోలు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ మీద ఏదో అబండాలు వేసేటువంటి పరిస్థితి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు అట్లా ఈ డ్రామా ఆడిరు ఆ కేసు అప్పుడే పెద్ద హైక్ అయింది అటు ఈడీ అని ఇంకేదో ఎంక్వైరీలు అని సిబిఐ అని ఏదోదో ఈ ఎంక్వైరీల పేరు మీద జనాలు నమ్మించి ఒక రెండు మూడు నెలలు జనాలందరినీ కూడా ఆ చర్చ మీద ఎంగేజ్ చేసింది కేసీఆర్ అది అయిపోయాక మళ్ళీ లిక్కర్ కేసు అంటే కేసీఆర్ది ఎట్టు ఉంటుందంటే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కేటీఆర్ పేరే వినపడుతుంది కేటీఆర్ పేరు వినపడుతుంది మొత్తం ఎక్కడ కానీ కేటీఆర్ 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 అంటున్నారు ఇక బిడ్డ మీద ప్రేమ ఎక్కువ కదా అరే నా బిడ్డను కూడా జనాలందరూ తలుచుకోవాలి కదా నా బిడ్డ పేరు వినపడాలి ప్రతి ఒక్కరు కూడా కవిత 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 అనాలని ఏం చేసిన అంటే ఇక మన ఏమనిపించిందో ఏమో ఆ లిక్కర్ కేసు పేరు మీద ఒక రెండు మూడు నెలలు ఇక లిక్కర్ క్వీన్ కవిత అని చెప్పేసి ఆ వార్తలు కూడా చూసినాం మనం అంటే కేసీఆర్కి ఎట్లుంటుందంటే కేసీఆర్ని ఎప్పుడు ప్రజలందరూ కూడా కేసీఆర్ కేసీఆర్ అనాలి కేటీఆర్ కేటీఆర్ కవిత కవిత ఇదొక ఇదొక సోక్ ఉంటుంది అట్లా దానికోసము ఇట్లా ఎప్పుడు కూడా వార్తలను నిలిచాలి అట్లా ఒక గేమ్ ఉంటుంది అన్నట్టు అంటే ప్రతిపక్షాల పేర్లు కానీ ఇట్లా ఉద్యమం చేసే ఉస్మాన్ వచ్చిన నాయకుల పేర్లు కానీ ప్రజా సంఘాలు అక్కడిక్కడ పనిచేసేవాళ్ళు వీళ్ళ పేర్లు ఎవ్వరు కూడా వినపడకూడదు అన్నట్టు వినపడితే వాళ్ళు ఫేమస్ అవుతారు ఫేమస్ అయితే ప్రజలలో వారికి గుర్తింపు వస్తుంది రానున్న ఎలక్షన్స్లలో వాళ్ళు నాకు ఏది మన ఓటు రూపంలో కూర్చుతారు ఎన్ని పోటు పడతాయని చెప్పేసి భయం అన్నట్టు ఏ డిస్కషన్ జరిగినా కానీ కేసీఆర్ గురించి కేసీఆర్ ఫ్యామిలీ గురించి డిస్కషన్ జా జరగాలని చెప్పేసి అదొక స్ట్రాటజీ నడుస్తుంది అన్నట్టు అట్లా బాలన్న అన్న ఎంత పని చేస్తే నాకు తెలిసి నీకు ఏదో ఎసర పడేటట్టే ఉంది ఇదంతా మా ఊన్నలో ఏం లేదు బలిపశువులను చేస్తాడు దళితులని దళిత ఎమ్మెల్యేలని బలిపశులను చేస్తాడు కేసీఆర్ కావలసుకొని అంచు దాకా తీసుకుపోతాడు అంచు దాకా తీసుకుపోయి దునుకుమాంటాడు నిన్నున్నా చూసుకుంటా నువ్వు దునుకుమాంటాడు దునుకుమనంగానే వీళ్ళు దునుకుదామని చూస్తున్నాగా అని చెప్తాడు మళ్ళీ మళ్ళా వెనకకి వచ్చాక ఏమైనా సరేనంటే హెయిట్ అంటే దుంక్తావా చట్ అది కింద లోయలు మొత్తం సస్తావు అట్లా కాదని చెప్పేసి అని మళ్ళీ తీసుకొస్తాడు చూసినావా నువ్వు దునుకుమన్నా దునికినావు కానీ అంత అతి కాదు నిన్ను రక్షించినాన్ని పట్టుకొచ్చి మళ్ళీ చెప్తాడు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆయనే దునుకుమంటాడు ఆయన వద్దంటాడు ఆయనే చేయమంటాడు ఆయనే వద్దంటాడు అన్నీ అసలు ఎవరిని కూడా వశపడనటువంటి ఆ డ్రామాలు ఆడతాడు కేసీఆర్ అందులో బాలరాజు అన్న పరిస్థితి కూడా ఆగమైనట్టే ఉంది అవుతుంది ఏం లేదు కేసీఆర్ తెలుసు వాస్తవికంగా గు్వల బాలరాజు ఆ టీం అంతా వెళ్ళిపోదామని చూసిందా లేకపోతే అని చూసిందా ఏంది వాట్ ఇస్ వాట్ అనేది గ్రౌండ్ రిపోర్ట్ అనేది కేసీఆర్ తెలుసు అది మనసులో పెట్టుకొని డ్రామాలు ఆడిపిస్తాడు ఇక్కడనే కదా నిబంధనలు అట్లా ఎటువంటి ఎమ్మెల్యేలకి ఎన్ని నిబంధనలు అంటే సొంత నియోజకవర్గంలో పోవాలంటే కూడా కేసీఆర్ పర్మిషన్ ఉండాలి ఇది వాస్తవం సొంత నియోజకవర్గానికి పోవాలంటే కేసీఆర్ పర్మిషన్ ఉండాలి కేటీఆర్ పర్మిషన్ ఉండాలి వాళ్ళ పర్మిషన్ లేకుండా అడుగు పెట్టొద్దు సొంత నియోజకవర్గాలలో కూడా అంత కఠినంగా ఉంటుంది స్టార్టింగ్లోనే మనం మాట్లాడినాం అంత కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి అది అసలు ఎవరికీ అసలు గ్రౌండ్ స్థాయిలో ప్రజలకు తెలియదు అని అట్లాంటప్పుడు ఇట్లా ఎవరో పర్మిషన్ ఇస్తే ఎవరో ఏది పొమ్మ అని చెప్పేసి వాళ్ళేదో అవకాశం ఇస్తే ప్రజలలోకి వచ్చేటోళ్ళు వీళ్ళు ఎందుకు మనకు ఎమ్మెల్యేలు వీళ్ళు అవసరమా ప్రజల కోసం పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వాళ్ళని అంటే వాళ్ళ ఆ నాయకులను గెలిపించుకోవాలి ఎందుకు మనకు వీళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గాలపై ప్రతిపక్షాల చిన్నచూపు ఎవరు రాతోడు గారు గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాతోడు ఎనభై ఐదు కోట్లతో అభివృద్ధి పనులకు శం శంకుస్థాపన ఇప్పుడు శంకుస్థాపన చేస్తే ఎప్పుడు చేస్తారక్క మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు సత్యవత రాతోడి గారిది ఒక మంచి సరే వచ్చింది కనుక చెప్తున్నా ఎలక్షన్స్ రన్ అయితేప్పుడు ఒక స్కూల్లో ఒక డ్రైవరు ఒక పాపని అత్యాచారం చేసిండు అది పెద్ద వార్త అప్పుడు చాలా కలిసివేసింది అసలు చాలామంది ఏంది ఎటుపోతుంది సమాజం అని చెప్పేసి చాలా చర్చలు జరిగినాయి మరి ఆ ఇంటిని ఒక్కసారి పరామర్శించలేదు ఏమీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గది ఆమె గిరిజన ఎన్ని మాట్లాడుతుంది కదా ఒక మహిళగా ఒక మహిళ సరే శాఖలు అన్నీ పక్కన పెడితే ఒక మహిళగా కనీసం పరా పరామర్శించి నేరస్తులు ఎవడైతే ఆగాయిత్యాన్ని పాల్పడ్డాడో వాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడట్టు ఆమె పనిచేయాలి కదా ఎస్సీ ఎస్టీ వర్గాలపై ప్రతిపక్షాల చిన్న చూపు అధికారంలో ఉన్నది ఉన్నాయా వాళ్ళు చిన్న చూపు చూస్తే అంత చూడకుట్టేంత నష్టమా కష్టమా ఏమైనా ఇబ్బందా కేసీఆర్ కుప్పల ఈశ్వర్ని గౌరవ మంత్రి అని కూడా అనుకుంటే ఇటు నువ్వుకేసినప్పుడు అది చిన్న సూప్ కాదా ఎస్సీ అది చూపు కాదా ఫస్ట్ కేసీఆర్ని ప్రశ్నించు ఫస్ట్ కేసీఆర్ని ప్రశ్నించు ఎందుకు చిన్న చూపు చూస్తున్నావు ఎస్సీల మీద ఎస్టీల మీద అని చెప్పేసి కేసీఆర్ని ప్రశ్నించక్క నువ్వు ఈడ ప్రతిపక్షాలు వచ్చిన చూపు అని చెప్పేసి ఈడ ఎన్ని సుతపూస మాటలు చెప్తే ఎవరినం తరక్క ఇది చాలా కష్టమైన అంటే అబద్ధాలు కేసీఆర్ పాలన స్వర్ణయుగం గిరిజ స్వర్ణయుగం కాదు మధ్యయుగం మధ్యయుగం అంటే ఏదో పురాతన మధ్యయుగం ఆధునిక యుగం కాదు మద్యం యుగం గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇది సంబంధించినటువంటి వార్త ఇక శంకుస్థాపన ఇప్పుడు అంటే అది మళ్ళా పది ఏళ్ళు జరగాలి అప్పుడు నెక్స్ట్ ఇక గవర్నమెంట్ రాదు పోదు కదట్టే అన్నట్టు నెలాఖరులో జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్ కర్నూలు కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయ సముదాయాలు ప్రారంభం పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి ఎంపీ రాములు ఎమ్మెల్యే మర్రి నెలాఖరులో జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేస్తాడు ఆ జిల్లాలో ఏమేమి భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఏమున్నాయి ఏ ఎమ్మెల్యే ఎన్ని ఎన్ని కబ్జాలు చేసిండు ఏ ఎంపీ ఏమేమి కూడగట్టుకుండు నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్లల్లా వాళ్ళ నుంచి ఎంతెంత వాట అనేది పార్టీకి రావాలి అంటే పార్టీ ఫండ్ కింద ఎంతెంత రావాలి వాళ్ళ యొక్క రెండు వేల పద్నాలుగు ముందు వాళ్ళ ఆస్తి అంత ఇప్పుడెంత ఉంది ఆ జిల్లాలో ఉన్నటువంటి టోటల్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ చిట్ట మొత్తం సేకరణ అన్నట్టు అది దాని వెనకాల వ్యూహం అట్లుంటుంది అది ఏదో జిల్లా అభివృద్ధి కోసమో ఏదైనా పథకాలు తీసుకొచ్చి ఆ జిల్లాల సమస్యలు ఏముంటే దాని మీద పరిష్కరిద్దాం దానికి ఏదైనా బడ్జెట్ పెడదాం ఇది కాదు చాలామంది ఏమనుకుంటున్నారంటే మా జిల్లాకు వచ్చిన కేసీఆర్ మా జిల్లాకు వచ్చిన కేసీఆర్ ఇక అన్ని పరిష్కరిస్తాడు మన సమస్యలు అన్నీ పోతాయని చెప్పేసి ఏదో భ్రమ పడతారు అది కాదు ఆయన కథ వేరే ఉంటుంది ఆయన వచ్చే స్ట్రాటజీ వేరు ఒక కాడ అడుగు పెడుతుండంటే అసలు ఏ ప్లానింగ్ లేకుండా అడుగు పెట్టాడు యాదయాద్రి భువనగిరిని ఇంత డెవలప్ చేసి ఇన్ని కోట్లు అని చెప్పేసి మనం ఏదో చర్చ చేసుకున్నాం కదా ఆ చుట్టూ భూములన్నీ కూడా ఎవరివి ఎవరివి చుట్టూ భూములని ముందే కొనిపెట్టుకోరు దాన్ని ఆయక్ చేశారు మొత్తం యాక్ చేసి భూములకు వాల్యూ పెరగాలి అదంతా పెద్ద డ్రామా అది రోడ్డు వ్యవస్థ యాదాద్రి భువనగిరి సంబంధించినటువంటి రోడ్డు మొత్తం కూడా వర్షం పడి మొత్తం కుంగిపోయి మొత్తం ఆగమైంది నిజంగా ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినప్పుడు అంత నాణ్యత లేనటువంటి రోడ్ల నిర్మాణం ఎందుకు జరుగుతుంది అంటే దాని వెనకాల ఏముందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటేనే ఒక ఒక మంచి బ్రాండ్ నేమ్ దాన్ని యాదాద్రిగా ఎవరి కోసం కన్వర్ట్ చేసినావు అంటే భూములు మొత్తం ఆ యాదాద్రి భూములన్నీ కూడా కబ్జాలు చేసి మొత్తం తీసుకొని వాటిని హైక్ చేసుకోవడం కోసం ఆ సొంత భూముల కోసం దేవుని పేరు చెప్పుకొని ఈ రాజకీయాలు చేశారు కబ్జాలు చేసుకురు ఇది యాదాద్రి భువనగిరి చుట్టూ ఉన్నటువంటి కబ్జాల పర్వం భూముల పర్వం దానికోసం దేవుని పేరు చెప్పి కేసీఆర్ ఇదంతా మొక్కుడు ఇదంతా డ్రామా ఇదంతా దేవుని ప్రేమ కాదు నిజంగా అంత హిందుత్వం హిందుగాలు బొందుగాలని ఎట్లా అంటాడు హిందువులని హిందుగాలు బొందుగాలు అన్నాడు ఒక్కసారి సిగ్గుశరం ఉన్న హిందువులు కేసీఆర్కి ఎందుకు ఓటేయాలి ఇది చా ఎవ్వరు మర్చిపోరు ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోరు కేసీఆర్ గుర్తుపెట్టుకో నువ్వు హిందువులని కించపరుస్తూ హిందుగాలు అని చెప్పేసి నువ్వు అన్న ప్రతి మాట ప్రతి ఒక్క హిందూ గుండెలో ఉంది నెక్స్ట్ కమ్మింగ్ ఎలక్షన్స్లల్లో అదే బొందుగాళ్ళు బొంద పెడతారు బీఆర్ఎస్ పార్టీని అదే హిందువుగాలు బొంద పెడతారు పాతాలను తొక్కి పడేస్తారు నిజంగా నువ్వు యాదాద్రి దేవుని మీద ప్రేమ ఉంటే నువ్వు హిందువులను ఎట్లా యాదాద్రికి గుట్టకు ఎవరు పోతారు హిందువులు పోతారు నీ స్వార్థ రాజకీయాల కోసం హిందువులను మొత్తం కూడా మాయ చేసి మర్మం చేసి దేవుని పేరు చెప్పి నీ చేసిన పాపాలు నువ్వు మాట్లాడిన అన్ని కూడా బయటికి రాకుండా నేను పెద్ద హిందువుని కట్టర్ హిందూ అని చెప్పుకుంటావు ఎట్లా మాట్లాడతావు బొందగాలని బొంద పెడతారు చూడు నిన్ను వచ్చే ఎలక్షన్స్ అలా బొంద పెడతారు ఇక ఇది ఏది మన ఈ జిల్లా ఇది ఏ జిల్లాపైన అంతే ఇప్పుడు కొండగట్టు అంజన్న కొండగట్టు అంజన్న మొత్తం మన పూజలు బర్త్డే మన జయంతి అని చెప్పేసి చేస్తారు కదా అక్కడ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఎవరివి ఎవరి కోసం అంటే ఏ జిల్లా పోయినా కానీ ఆ జిల్లాలో ఏ దేవుడు ఉన్నాడు దానికి ప్రా ఏం ప్రాముఖ్యత ఉంది దాని చుట్టూ ఉన్నటువంటి భూములు ఎవరి దగ్గర ఉన్నాయి దాని ప్రజెంట్ వాల్యూ ఎంత దీన్ని మొత్తం కూడా ఆక్యుపై చేసుకోవడానికి ఎంత అవుతుందని చెప్పేసి మొత్తం కూడా ఒక పరిశీలన జరుగుతుంది మొత్తం ఒక ఎంక్వైరీ జరిగి వీళ్ళతోని వీళ్ళ కవర్ అయితే అనుగుణంగా ఉంటారో వాళ్ళతో భూములన్నీ కొనిపిస్తారు కొనిపించిన తర్వాత వీళ్ళ చేతిలోకి వచ్చినాక అప్పుడు ఆ దేవుడు అని చెప్పేసి అడిగిపోయి దీన్ని మొత్తం అభివృద్ధి చేస్తాం దీని మొత్తం కూడా చారిత్రాత్మకమైనటువంటి దేవుడు అసలు చాలా అద్భుతమైనటువంటి దేవుడు అని చెప్పేసి అప్పుడు ఇవన్నీ మాడలు చెప్పి ఈ ఆ చుట్టూ ఆ భూముల మొత్తం కూడా రేట్లు పెరుగుతాయి సార్ అరే కేసీఆర్ వచ్చిండు కేటీఆర్ వచ్చిండు అని చెప్పేసి ఆ భూములకు రేట్లు వస్తాయి ఓకే సార్ పెంచుతారు వీలే పెంచుతారు కథం అంత అప్పుడు అమ్మేస్తారు ఇక యాభై లక్షలు నలభై లక్షలు కూడా లేని భూమి అయితే అంటే కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు అట్లా హైక్ చేస్తారు అన్నట్టు ఇదంతా డ్రామా ఎక్కడైనా సరే ఏ ప్రాంతం ఉన్నా కానీ ఆ ప్రాంతంలో భూములు ఎవరి దగ్గర ఉన్నాయి వాటి అన్నింటిని ముందే కొనిపించే ప్రయత్నం కొన్న తర్వాత వీలు పోయి గతం ఆడ కొబ్బరికాయ కొట్టి దేవుని పేరు చెప్పి మొత్తం డ్రామా ఆడతారు ఇక మల్లన్న ఉన్నాడు ఇక కొమరెల్లి మల్లన్న ఉన్నాడు ఏదో రోజు అది కూడా అవుతుంది జాగ్రత్త మా కొమ్మరెళ్ళి మల్లన్న చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే భూములు ఉన్నారో పేదలు ఉన్నారు కదా మీ భూములు మీ దగ్గరనే పెట్టుకోరి మీకు పది రూపాయలు ఉన్నాయి ఇరవై రూపాయలు అని చెప్పేసి మాయ చేసి ఆ భూములన్నీ కూడా చాలామంది కొనే ప్రయత్నం చేస్తారు ఇట్లాంటి మోసాలకు మీరు గురి కావద్దు ఎక్కడ తెలంగాణలో ఏ జిల్లాలో ఏ దేవుడు ప్రాముఖ్యత ఉన్నది దాని కత్త ఏంది దాని చుట్టూ భూములు ఏంది చెప్పేసి ఎంక్వైరీ టీం నడుస్తుంది జిల్లాకి ఎందుకు పోతారంటే ఇదన్నీ అన్నీ ఎమ్మెల్యేలలో ఎంత సంపాదించరు దాని సంగతి ఏంది ఇట్లా గుళ్ళు గోపురాలు ఇది ఇది పరిస్థితి కేసీఆర్ది ఇట్లా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కరీంనగర్ ఇప్పుడే మాట్లాడుకున్నాం రాజాన సిరిసిల్ల చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది రైతులు ఆందోళన చెందొద్దు మంత్రి కొప్పల ఈశ్వరు చివరి గింజ అంటే ఈ సంవత్సరం చివరి రోజు వరకు కళ్ళ ఉంటే అప్పుడు చివరి గింజ కొంతారా ఏమా ఒక మంత్రి గారు మీరు ఏం మాట్లాడుతున్నారు ధాన్యం మార్చి నుంచి ధాన్యం వస్తుంది ఇప్పుడు జూను సమీపిస్తుంది మళ్ళీ పంటలు వేసుకోవాలి పెట్టుబడికి డబ్బులు కావాలి వాళ్ళు ఇంకా అమ్మకపోతే వాళ్ళు పెట్టుబడికి ఎప్పుడు పైసలు వస్తాయి బుద్ధున్నా ఏమైనా మాట్లాడుతున్నా మీరు రైతులకి రైతు ఇక ఎన్నిసార్లు తిట్టినా ఎంత తిట్టినా మనం నోరేవాళ్ళు కానీ వీళ్ళలో మార్పు రాదు అంత చలనం లేని బతుకులు వీళ్ళే చలనం లేని బతుకులు ఏమైనా ఉన్నాయంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అంటే ఎవరు సీతక్క కరోనా టైంలో కూడా నెత్తిల మూటలు పెట్టుకొని ఆహార ధాన్యాలు అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఆదివాసీ బిడ్డలకి గిరిజన బిడ్డలకి మొత్తం అందుబాటులో ఉంటూ పంచి పెడుతూ పేదల ఆకలిని తీర్చినటువంటి ఎమ్మెల్యే సీతక్క ఎమ్మెల్యే అంటే అట్లా ఒక కన్నతల్లిలాగా ఆలోచించి వాళ్ళందరూ కూడా ఆకలి తీర్చింది సిగ్గుందా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు ఇంత ఉందా గమనం చూసి నేర్చుకోండి తోటి ఎమ్మెల్యేని చూసి నేర్చుకోండి మీరు అట్లా పని చేయాలి కానీ మీరు ఎంతసేపు ఉన్నాయని కేసీఆర్ వమ్మంటే పోవుడు కేసీఆర్ కూర్చోమంటే కూర్చోనుడు కేసీఆర్ మాట్లాడు అంటే గిట్లాంటి పోయి మాటలు మాట్లాడు గింజ ప్రతి గింజ కొంటాం ఇవి ఇవి మీరు మాట్లాడేది విలువ ఉందా ఎప్పుడు ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళు చెప్తారు ఇట్లా దొంగ మాటలు ప్రచండ భానుడు మార్చి చివరి వారం నుంచి మే మొదటి వారం వరకు కురిసిన అకాల వర్షాలతో ఎండాకాలంలో ఎండాకాలంలో సైతం కూల్ కూల్గా గడిచింది కానీ నాలుగు రోజులుగా భానుడు బగబగతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు ఉదయం ఆరు గంటల నుంచే సూర్యుడు తన తీవ్ర రూపాన్ని చూపిస్తుండడంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి రావడం రావడానికి జంకుతున్నారు దీంతో నడిజాము సమయానికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మకొండ మండలం తనువులలో అత్య అత్యధికంగా నలభై నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం కాగా ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో అవసరమైతేనే బయటికి రావాలని వైద్యులు తెలుపుతున్నారు అత్యవసర సమయాల్లో బయటకు వచ్చిన చెవులకు ముఖానికి సంబంధించి వేడిగాలు ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలని నీటిని అధికంగా తీసుకోవాలని పిల్లల గర్మి వృద్ధులు బయటకు వెళ్ళకపోవడం మంచిదని తెలుపుతున్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి నిమ్మరసం లాంటి కొబ్బరి నీళ్ళు లాంటివంటి తాగండి కొంచెం ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఈ మే ఎండింగ్ వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాని చెప్పేసి కూడా శాఖ అటు వాతావరణ శాఖ వీళ్ళందరైతే చెప్తున్నారు ఉదయం ఆరు గంటలకే మండుతున్న ఎండ మధ్యాహ్నం వరకు రోడ్లన్నీ నిర్మానుష్యం మంగళవారం తను తనుగులలో రాష్ట్ర మూడో గరిష్ట ఉష్ణోగ్రత నమ్మదు కొంచెం అసమతుల్యమైనటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఏది మన ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మన ఇట్లాంటి ఎక్కువ వాడడం వల్ల క్లోరో ఫ్లోరో కార్బన్స్ రిలీజ్ కావడం ఓజోన్ పొరకి తూట్లు పడడం అంటే చాలా ఇట్లాంటి వాతావరణ పరిస్థితుల ద్వారా ఈ ఇంకోటి కార్బన్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వాహనాలు ఎక్కువ పెరగడం వల్ల ఈ యొక్క కాలుష్య ప్రభావం వల్ల వాతావరణం అసమతుల్యమైపోయింది దీని ద్వారా ఈ ఓజోన్ పొరకి గండి అంటే తూట్లు పడడం వ్యవస్థ అనేది ఆగం కావడం వల్ల ఈ యొక్క ఉష్ణోగ్రత అనేది కూడా వాతావరణ ఉనికిని కోల్పోతూ ఉంది దానివల్ల ఏమవుతుందంటే వానాకాలంలో రావాల్సినటువంటి వర్షాలు ఈరోజు ఈ అంటే ఈ ఇయర్ కొంచెం ముందుగానే వర్షాలు రావడం వల్ల ఈ జూన్ చివరి వారం వారం కూడా నైరుతి రుతు వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది దీనివల్ల ఫైనల్గా నష్టపోయేది వాళ్ళంటే రైతులు రైతులు ఎప్పుడైనా నష్టపోయేది ఈ భారతదేశంలో ఈ ఎక్కువ తెలంగాణలో ఎక్కువ నష్టపోయే వాళ్ళు ఉండరు అంటే రైతులు నకిలీ విత్తనాల అమ్మకాలపై ఉక్కుపోదం సమాచారం అందిస్తే నగదు పారి పారితోషికం కమిషనరేట్ వ్యాప్తంగా ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం సిపి సుబ్బరాయుడు ఇక జూన్ వస్తుంది కదా ఈ పత్తి గింజలు ఈ వరి ఈ సంబంధించినటువంటి అన్నిట్లలో కూడా నకిలీ విత్తనాల దందా నాడుస్తుంది ఇక్కడ ఇప్పుడు సమాచారం అందిస్తే నగదు పారితోషికమన్నారు కదా మంచినే ఉంది సుబ్బరాయుడు గారు అంతా రైతుల కోసం పనిచేయాలని చెప్పేసి ఒక వార్త అయితే ఇచ్చారు మంచినే ఉంది ఎంక్వైరీ టీమ్స్ తిరగాలి ఎక్కువ గ్రామీణ స్థాయి మండల స్థాయిలలో ఎక్కడెక్కడైతే ఈ గింజలు అమ్ముతారు అని చెప్పేసి అక్కడ ఎంక్వైరీ టీమ్స్ తిరగాలి తిరిగి మీరే పట్టుకునే ప్రయత్నం చేస్తే భయం ఉంటుంది అది కొనుగోలు పోయి ఇటు పోయినాక ఎవరు ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ వందలో ఒకటి కూడా దొరకదు ఇట్లా ఒకటి రెండు కూడా దొరకవు సో మీ టీమ్సే ఎంక్వైరీ టీమ్ లాగా వెళ్తూ అక్కడక్కడ సివిల్ డ్రెస్లల్లా మీరు ఎంక్వైరీ చేస్తే దొరుకుతారు దొంగలు అట్లా మీరు పనిచేయండి అప్పుడు రైతులకు మేలు చేసినటువంటి అధికారులుగా మీకు ఒక గుర్తింపు ఉంటుంది లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతులు ఐదు రోజుల నుంచి సెంటర్కు రాని వైనం కాంట అయిన ధాన్యం తరుగు వస్తుందని ఆందోళన కన్నెత్తి చూడని అధికారులు పాలకులు రెండు గంటలు నిలిచిన వాహనాలు రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి ఏదో ఒక జిల్లా రెండు జిల్లాలల్లో రైతులకు ఇబ్బందులు అంటే అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు రావడం అనేది సహజం కానీ ఏ జిల్లాలో చూసినా కానీ ఇదే పరిస్థితి ఉందంటే రైతే రాజు రైతు ప్రభుత్వం అని చెప్పిన కేసీఆర్ చూడు ఇవన్నీ కండ్లకు కనపడతలేవా ఇవైతే ప్రతిపక్షాలన్నీ వచ్చి రైతులతోని ధర్నాలు అయితే కావు కదా ప్రతిపక్షాలందరూ కూడా మీరు గూర్చోరి రైతులు ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం ప్రభుత్వాన్ని మొత్తం కూడా ఏది రైతులకి నష్టం చేస్తుంది అని చెప్పేసి క్రియేట్ చేసి అయితే ప్రతిపక్షాలు కూర్చోబెట్టింది అయితే కాదు కదా ఇది వాళ్ళ కడుపుల బాధతోనే కదా వీళ్ళందరూ వచ్చింది ఏ జిల్లాలో చూసినా అదే కదా ప్రతిదానికి ప్రతిపక్షాలు అభండాలు వేస్తున్నాయి ప్రతిపక్షాల అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నాయి గవర్నరు బిల్లుల మీద సంతకం చేసలేదు ఇవి ఎప్పుడు కూడా ఈ ఏది చిట్టెలిక లాంటి ఈ ప్రతిపక్షాల మీద ఎప్పుడు అభండాలు వేసుకుంటా ఏనుగు లాంటి మనిషివి నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు కదా ఏనుగు లాంటి మనిషివి అని చెప్తున్నాం గుర్తుపెట్టుకో సమస్యలను పరిష్కరించకుండా నువ్వు కనుక ఇదే మొండి వైఖరి చేస్తే చిన్న సూది రే రేగుముళ్ళు సూది కూడా కింది దిగితే ఏనుగు కూడా కుప్ప కూలిపోతుంది ఆ చిన్న సూది కనపడంది ఏందో తెలుసా ఓటు బరాబర్ నెక్స్ట్ కమ్మింగ్ ఎలక్షన్స్లల్లా ఎన్ని ఏ రూపమైనా ఆ రూపంలో ఎందుకు అందుకలాడు అందుకలో వెతికినా కానీ ఉండగల శ్రీహరి ఒక పద్యం ఉంది కదా ఎక్కడ వెతికినా కానీ ఆ రూపంలో ఓటు అనేది ఒక్కొక్క రూపంలో మారువేషంలో వస్తూ నిన్ను మొత్తం కూడా పతనం చేయిస్తుంది వీళ్ళందరూ కూడా ఓటు అనే పెద్ద ఆయుధము నిన్ను పతనం చేయిస్తుంది బరాబరు ప్రమోషన్ ఫుల్ దిగుబడి దిగుబడి నిల్ రైతుల అమాయకత్వమే ఆసరాగా సీడ్స్ వ్యాపారం పెట్టుబడి ఇస్తామని ఆర్యాస్ మోసం దిగుబడి రాక నష్టపోతున్న రైతులు పట్టించుకొని సంబంధిత అధికారులు ఇక్కడ ఏమవుతుందంటే నేను కూడా ఒక రైతు బిడ్డని కనుక చెప్తున్నా నాకు తెలుసు పూర్తి స్థాయిలో ఈ పెట్టుబడి పెట్టే సమయంలో రైతుల దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు లేక ఏం చేస్తారంటే ఈ ఆర్గనైజర్స్ అని ఉన్నాయి కదా అక్కడ ఉద్దర తీసుకొస్తారు ఉద్దరకి వీళ్ళు విత్తనాలు ఇస్తారు ఆ ఉద్దరకు తెచ్చిన క్రమంలో విత్తనాలు ఇచ్చుడే ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు ఏది ఇస్తే అది తెచ్చుకుంటారు అవి నకిలీవా లేకపోతే ఒరిజినల్ అని చెప్పేసి టెస్ట్ చేయడానికి వాళ్ళు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు రైతులు కొంచెం అది ఆసరాగా చేసుకొని వీళ్ళు ఉద్దర రూపంలో వచ్చి మోసం చేస్తుంటారు నిజంగా ఈ వీళ్ళ దగ్గర డబ్బులు ఉండాలంటే ఆ అమ్ముకున్న దానే ఉంది కదా అది ఈ పాటికి అమ్ముకుంటే ఆ డబ్బులన్నీ అకౌంట్లో పడితే వీళ్ళు డబ్బులు పెట్టి ఇక్కడ కాకపోతే వేరే దగ్గర ప్రశ్నించి ఇది మంచివేనా కావా అని చెప్పేసి రైతులు అడిగి తెచ్చుకుంటారు అది పరిస్థితి అంటే ఈ యొక్క ఈ ఇట్లాంటి ఉద్దరగాళ్ళు ఈ దొంగలు ఈ మోసగాళ్ళు వీళ్ళందరి చేతిలో రైతులు ఎందుకు మోసపోతున్నారు అంటే వాళ్ళ చేతిలో డబ్బులు లేకపోవడం వల్ల డబ్బులు సరైన సమయంలో డబ్బులు వాళ్ళకు వచ్చి ఉంటే ఇట్లాంటి మోసాలు జరగవు దీనికి కారణం కూడా ఇసలు తెలంగాణలో ఏ సమస్య అయినా ప్రతి దానికి కూడా మూల పురుషుడు కేసీఆర్ ఇది వాస్తవం ఇది ఇక ఇదంత వార్త దీని మీనింగ్ అంతా ఫైనల్గా అదే ఇది మనం చూసినట్లయితే కరీంనగర్లో కరీంనగర్ కానీ మెదక్ కానీ అక్కడ ఆదిలాబాదు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని పేరు పెట్టుకొని పార్టీ నిర్మాణం చేసినప్పుడు ఏ ప్రజలైతే ఏ ఉత్తర తెలంగాణ అయితే కేసీఆర్ని పైకి లేపిందో అదే ఉత్తర తెలంగాణలో ఈరోజు మొత్తం పడేస్తుంది ఇట్లా పడేస్తుంది అటువంటి పరిస్థితి అయితే ఉత్తర తెలంగాణలోనే మొదలైంది సరే ఇది కరీంనగర్లో చూసినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు నిజామాబాదు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైట్ క్రీడలకు సంబంధించినటువంటి వార్త చూసినట్టయితే అసలు క్రీడలకి సంబంధించినటువంటి పేద అంటే గ్రామీణ స్థాయి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తుంది ప్రభుత్వం అసలు లేనే లేవు లేనే లేవు కష్టపడి సొంతంగా వాళ్ళే క్రీడల మీద మక్కువతోని వాళ్ళు సొంతంగా డబ్బులు సమకూర్చుకొని వాళ్ళంతా వాళ్ళు వచ్చినాక మెడల్స్ తెచ్చినాక గవర్నమెంట్ పేరు చెప్పుకుంటుంది మా తెలంగాణ బిడ్డలు ముద్దు బిడ్డలు తెలంగాణ వాళ్ళు అసలు తోపులు అని చెప్పేసి అప్పుడు చెప్పుకుంటుంది తెలంగాణ ప్రతి ఒక్కడు కూడా తోపే తెలంగాణ ప్రతి బిడ్డ కూడా అద్భుతమైనటువంటి ఈ సృష్టి అద్భుతమైనటువంటి వ్యక్తులే దాన్ని అద్భుతంగా చూపించి ప్రపంచానికి ఎలివేషన్ చేసేటువంటి ప్రక్రియలో కేసీఆర్ విఫలమైండు కర్ణాటక ప్రజలు మత రాజకీయాలను తిప్పికొట్టారు తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం దేశానికి రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈయన ఏం దేనికి మంత్రి అసలు అని దేనికి మంత్రి అయితే తెలియదు వాస్తవానికి తెలంగాణలో ఏ శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి ఎవరికి తెలియదు జనరల్గా మేము చదువుకున్న రోజులల్లో కొన్ని అక్కడక్కడ ఎగ్జామ్స్లల్లా కాంపిటేటివ్ కానీ లేదంటే చిన్న ఎగ్జామ్స్లల్లా మంత్రుల పేర్లు అడిగేది ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఏ శాఖ మంత్రి ఎవరు అన్నది ఎవరికి తెలియదు అసలు ఒకప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు టకటక టకటగా చెప్పేది ఎందుకంటే మా గురువులు కానీ వాళ్ళు కూడా చెప్పేది మేము నేర్చుకునేది ఫిక్స్డ్ ఉండేది ఇప్పుడు ఏ శాఖ మంత్రి రోజులు ఉంటాడో తెలియదు అది ఏ పార్టీ నుంచి ఎవడు పోయేది తెలియదు అసలు ఏ శాఖ మంత్రి అంటే ఆ సంబంధించిన సమస్య వచ్చినప్పుడు అడుగు పోతే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆర్థిక అని చెప్పేసి తెలిసేది ఏది వచ్చినా కానీ అదే కేటీఆర్ కేసీఆర్ పోబట్టే ఏ శాఖ మంత్రి ఎవరిని తెలుస్తుంది అట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్తోనే సమగ్రాభివృద్ధి సాధ్యమంట కర్ణాటక ప్రజలు మత రాజకీయాలను తిప్పికొట్టారంటే కేసీఆర్ తెలంగాణలో చేసేది ఏముంది మరి కేసీఆర్ తెలంగాణలో మత రాజకీయాలే చేస్తుండు వాస్తవానికి బీజేపీ పార్టీకి మత పార్టీ అని చెప్పేసి చెప్తా ఉంటాడు కదా వాస్తవానికి తెలంగాణ ప్రజలు తెలవకుండా కేసీఆర్ చేసేది మత రాజకీయాలు కేసీఆర్ చేసేది బరాబరే మత రాజకీయాలే కుల రాజకీయాలు కులాల మధ్య చిచ్చులు పెట్టి గోడలు పెట్టి కులాల కులాలుగా విభజించి నీకు తక్కువ మీ కులం వాళ్ళు ఎంత ఉర్రాయా అని చెప్పేసి ఇట్లా ఇట్లా విభజించి నీకు ఎందుకు ఇవ్వాలి టికెట్ అని చెప్పేసి ఇట్లాంటి వ్యవస్థని కేసీఆర్ డెవలప్ చేసిండు మరి ఇక్కడ కూడా మరి అట్లా అనుకుంటే మత రాజకీయాలను తిప్పు తెలంగాణలో కూడా కేసీఆర్ని తిప్పు చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నెక్స్ట్ గెలుస్తాడా ప్రశాంత్ రెడ్డి తుక్కు తుక్కులో ఓడిపోతాడు ఈయన గెలిచే పరిస్థితి లేదు ఇక చూడండి రైట్ సైడే ఇట్టే ఈయన ఉత్తుత్తి ఆదేశాలేనా కాంట జరిగిన మిల్లులకు తరలని ధాన్యం తరాలని ధాన్యం నెల తరబడి కళ్ళాల్లోనే పంట ఇసుక అక్రమ రవాణాకు బారులు తీరిన లారీలు ట్రాక్టర్లు ఇసుక దందా ఎవడు చేస్తాడు ఎవడు చేస్తారు వాళ్ళే చేస్తారు దానికి లారీలు పోతాయి చూడండి ఏ జిల్లా చూసినా ఇలాక కరీంనగర్ చూసినా నల్గొండ చూసినా వికారాబాదు లేదంటే ఎక్కడ అంటే సిటీ సరౌండింగ్స్ అండ్ అన్ ఆల్ ఎక్సెప్ట్ హైదరాబాదు ఎక్కడ చూసినా కానీ ఇది రైతు వార్త లేకుండా ఉందా ఎక్కడైనా సరే ఇదే పరిస్థితి ఇసుక దందాలకి అయితే లారీలు దొరుకుతాయి ఈ యొక్క ధాన్యానికి లోడింగ్ చేయడానికి రవాణా చేయడానికి మాత్రం లారీలు దొరకవు ఎందుకంటే అక్కడ కమిషన్ వస్తాయి కదా ఎవరైనా సరే అది సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రా లారీలు రాక రైతులకు కష్టాలు తప్పడం లేదు ఇంకా ఏ వార్త అదే పరిస్థితి కొత్త కాదు ఇది కామారెడ్డి సబ్ రిజిస్టార్కు డిప్యూటేషన్ కొత్త సబ్ రిజిస్టార్గా ప్రవీణ్ పంత నెగ్గించుకున్న బీఆర్ఎస్ లీడర్లు రిజిస్టార్ను తొలగించాలని చేసి ఆందోళన అసలు వీళ్ళకి సంబంధం లేని సంబంధం ఉందని ఏది ఉండదు వీళ్ళు ఎవరు కావాలనుకుంటే వాడు టెన్త్ పాస్ కానివాడు కూడా వాడు వచ్చి నేను ఇక్కడ పలానా స్కూల్లో ఖాళీగా ఉంది నేను చదువు చెప్తా అంటే పోరావైపో చెప్పుకోపో ఎవడేడా కాదంటే వాడు చూస్తా అని చెప్పేసి తోలుతారు ఆ స్కూల్కి పోయాక వీని పెట్టుకో మా వాడేడు మా పార్టీలో పని చేస్తా అని చెప్పేసి అడుగునాక ఆ హెడ్ మాస్టరు ఆ ప్రిన్సిపల్ ఉండి అట్లా కాదు సార్ మినిమం ఒక బీఈడి ఉండాలి పీజీ ఉండాలి లేదంటే డిగ్రీ ఉండాలని చెప్తే ఏ గవన్నీ మాకు తెలియదు వాడు చెప్తాడు చెప్పించుకోరు అంతే ఎక్కువ మాట్లాడకు నువ్వు ఏమో ప్రిన్సిపాల్గా ఉంటావా లేదా లేకపోతే ఎలా ఎలాగొట్టేవాళ్ళ ఇట్లా ఉంటుంది అన్నట్టు వీళ్ళు ఆ క్వాలిఫికేషన్స్ ఏదో కూడా తెలియదు వీళ్ళకి బరాబర్ వీడు పెట్టాలంటే పెట్టాలి అంతే ఇక అది పరిస్థితి ఇంకా పంతాన్ని నెగ్గించుకున్న బీఆర్ఎస్ లీడర్లు రిజిస్టార్ అయింది అసలు ఏవన్నైనా తొలగిస్తారు వీళ్ళు ఇది ప్రధానంగా మన నిజామాబాద్లో చూసినటువంటి వార్తలు ఇవి ఇంకా చివరిగా ఆదిలాబాద్ పెళ్లి వేడుకలో మంటలు టెంటు ద్విచక్ర వాహనాలకు అంటుకున్న నిప్పు నిప్పుడు ఒక శుభకార్యాల పాపం ఈ ఎండలు ప్లస్ దానితోడు ఇటువంటి అసలే గింతత నిప్పురా ఉంటే టోటల్ కూడా అంటుకుంటుంది కనుక చాలా శుభకార్యాలు కానీ ఎటువంటి కార్యాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్న చిన్న నిప్పురా అంటుకునేటువంటి అంటుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు కనుక మొక్కజొన్న రైతుపై ఆంక్షల పిడుగు ఏ రైత మొక్కజొన్న వరి పత్తి చెరుకు ఇన్ని ఏ రైతయినా సరే వాళ్ళ మీద ఆంక్షలు ఉంటాయి బరాబర్గా వాళ్ళు బతికేయలేదు వాళ్ళ భవిష్యత్తు అనేది అంధకారం కొనుగోళ్లపై ప్రభుత్వం నియంత్రణ ఎకరాకు ఇరవై ఆరు క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటున్న మార్క్ వేడు పత్తి కూడా అంతే ఉంటుంది నిర్మల్ జిల్లాలో ఐదు పాయింట్ ఏడు లక్షల క్వింటాల కొనుగోలు లక్ష్యం ఇప్పటికీ జరిగింది యాభై వేల క్వింటాలే లక్ష్యం సాధ్యమైన సర్కారు కొర్రీలతో దళారులకు అమ్ముకుంటున్న రైతులు ఇప్పుడు సీసీఏలో కూడా అంతే లిమిటేషన్ ఉంటుంది సేమ్ మరి ఇట్లా ఇట్లాంటి కొరీలు పెడితే మరి రైతులు ఏడమ్ముకోవాలి దళారులకు అమ్మాలి దళారులు ఏం చేస్తారు ఆ ముగ్గులో కాంటాలో ప్రతి వంద కింట వంద కిలోలకి సుమారుగా పది కిలోలు ఎత్తుకపోతారు ఆ అడ్డ ఆదపా ఆదిపా ఏముండదు అంటే ఇండైరెక్ట్గా దళారీ వ్యవస్థని పెంచిపోస్తుంది ప్రభుత్వమే దగ్గరుండి రైతుల్ని మీరు దోసుకోరి ఆ దోసుకున్న దాంట్లో మాకు అని ఇండైరెక్ట్గా చెప్తుంది ఇక్కడ అర్థమైపోతుంది మొబైల్ మినీ హాస్పిటల్ వాహనాన్ని ప్రారంభిస్తా అంటే చూడండి ఇప్పుడు రైతులను పంట అమ్ముకోవాలంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ కదా అంటే దళారీ వ్యవస్థను పెంచిపోస్తుంది కదా అట్లాంటప్పుడు దీన్ని అన్నిటి నుంచి కూడా తప్పించుకోవడం కోసం పరిహారం కింద రైతు బంధిస్తుంది పరిహారం కింద చేసిన పాపాలని కడుక్కునే ప్రయత్నంలో భాగంగా రైతు బంధిస్తుంది ఆ పరిహారంలో కూడా బడాబాబులకే ఎక్కువ డబ్బులు ఎక్కువ వందల ఎకరాలు ఉన్నోనికి ఎక్కువ డబ్బులు ఈ ఐదు ఎకరాలు పది ఎకరాలు రెండు మూడు ఎకరాలు ఉన్నోనికి ఏముంటుంది అది పరిస్థితి ప్రజల వద్దకే వైద్య సేవలు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు వీళ్ళకి ఎట్లుంటుందంటే ఐఏఎస్ ఐపిఎస్ కాకముందుకు ఎట్లుంటుందంటే ప్రజలకు సేవలు చేయాలి ప్రజల దగ్గర పోవాలి పేదలకి మనం ప్రభుత్వం తరపు నుంచి చాలా సహాయాలు అందించాలి వీళ్ళ కోసం పనిచేయాలని చెప్పేసి చాలా లక్ష్యాలతోనే వస్తారు వీళ్ళు మన బాగా కసితంది చదివి వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లో అవుతారు ఇక్కడికి వచ్చినాక ఎట్లుంటుందంటే ఇక ఇక పైనడు ఏం చెప్తే కదా వానికి ఆ పది పాస్ కానివాడు ఆ ఇంటర్ పాస్ కానివాడు ఏలిముద్ర కాళ్ళు అంటే అందరిలే కొంతమంది ఏలిముద్ర సీఎంలు కూడా ఉన్నారు అంజయ్ అనుకుంటారు సీఎం మంచి పరిపాలించిన వాళ్ళు ఉన్నారు అట్లా మంచిగా పరిపాలించినప్పుడు ఆ ఎడ్యుకేషన్కి సంబంధం లేదు వాళ్ళని గౌరవిస్తాం వీళ్ళకి తెలియదు ఒక విధానం తెలియదు ఒక వ్యవస్థ తెలియదు అట్లాంటి వాళ్ళ కింద పనిచేస్తే వీళ్ళకి వైద్య సేవలు అందించాలంటుంది పాపం మరి శాఖ మంత్రి ఎడ ఉంటాడు స్పందిస్తాడా ఏ ఊకోవా ఉన్నా మస్తు చెప్తే ఓ అంటారు పాపం వీళ్ళు వాళ్ళు ఏడవాలనో అసలు బాధపడాలనో రిజైన్ చేయాలనో అర్థం కాక గతి లేని పరిస్థితులల్లో అమ్మాయిలు కలడం కానటువంటి ఉద్యోగం కనుక గతి లేని పరిస్థితుల్లో చేస్తారు అట్లుంటుంది పరిస్థితి పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు మొబైల్ మినీ హాస్పిటల్ వాహనాన్ని ప్రారంభించినట్లు కుమ్మరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బొరకడే హేమంత్ సహదేవరావు అన్నారు జిల్లా కా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం మొబైల్ మినీ హాస్పిటల్ వాహనాన్ని జిల్లా అదనపు కలెక్టర్లు చా బాద్సాయి రాజేశం జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి ఎమ్మెల్యే ఆత్రం సక్కు బెల్ సంస్థ జిఎం శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ మొబైల్ మినీ హాస్పిటల్ వాహనాన్ని ప్రారంభించారు చాలా సంతోషం ఇట్లాంటివి చేయాలి పేదలకంటే గ్రామీణ ప్రాంతాలకి వాళ్ళు ఏదన్నా నచ్చిన ప్రమాదాలు జరిగినా కానీ లేదంటే వ్యవసాయ క్షేత్రంలో తేలు కానీ పాము కానీ కొట్టినా కానీ ఇమ్మీడియట్లీ వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించగలిగితే ప్రాణాలు బతికించినటువంటి వ్యవస్థ ఉంటుంది ఇట్లాంటివి తీసుకురావాలి మొబైల్ ఏది వాహనాల ద్వారా మినీ హాస్పిటల్స్ తీసుకెళ్తే అన్ని వైద్య పరికరాలు అన్ని ఎక్విప్మెంట్స్తో ఉంటే చాలా సంతోషం వాస్తవం తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇట్లాంటి వ్యవస్థని ఏదో ఒక చిన్న ప్రాంతాన్ని కాకుండా తెలంగాణ మొత్తం కూడా ఇట్లాంటి వ్యవస్థ రావాలని కోరుకుంటున్నాం ఇది ఇక మళ్ళీ మనదే అధికారం ఎవరాయనైనా ఇంద్రకరణ్ రెడ్డి మళ్ళీ మనదే అధికారం తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మనకు పోటీనే కాదు ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి మంత్రి ఇంద్ర ఇంద్రకరణ్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతున్నాడు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడు ఏంది పోటీనే కాదా చూడు బరాబర్గా బరాబర్గా నీ మీ బీఆర్ఎస్ స్థానాలు మొత్తం చిన్నాభిన్నం అయిపోతాయి పోటీనే కాదు అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ లేదంటే వీళ్ళని మొత్తం చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తున్నావు కదా నీ ను బరాబర్గా ఈ తెలంగాణలో ఓడిపోయేది పోలంటే ఫస్ట్ మంత్రులందరూ మంత్రులందరూ కూడా ఓడిపోతారు కేటీఆర్ కూడా ఓడిపోతాడు కేటీఆర్ కూడా ఓడిపోతాడు బరాబర్గా ఇది ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇక్కడ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఆటలు మంచిర్యాల జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి సీఎం కప్ క్రీడలు ప్రారంభం ఇది ప్రధానంగా అన్ని జిల్లాలలో ఈరోజు వార్తలు ఇవి ఎక్కడ చూసినా కానీ ఈ ప్రధానమైనటువంటి వార్తలల్లో ఏ జిల్లాలో చూసినా కానీ రైతు సమస్యలు అనేవి కళ్ళకు కనపడతా ఉన్నాయి రైతు సమస్యలు దళితుల సమస్యలు ఈ నకిలీ విత్తనాలు అగ్ని చల్లరేగి అంటే ఎక్కడ చూసినా ఆత్మహత్యలు లేదంటే భార్యను చంపిన భర్త తాగుడుకు బానిసైనటువంటి కొడుకు భర్త ఇట్లాంటి వార్తలు తప్ప తెలంగాణలో విద్యా వ్యవస్థలో ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవార్డులు వచ్చినాయి లేదంటే ఇగో మన తెలంగాణ బిడ్డలు ఇట్లా ప్రపంచంలో ఇంత స్థాయికి ఎదిగారు ఇట్లాంటి వార్తలు ఏడ కనపడవు ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఇవే అంటే తెలంగాణని సుస్పష్టమైనటువంటి కోరుకున్న తెలంగాణని నిర్మించుకునేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నిత్యం కూడా ఏం జరుగుతుందని చెప్పేసి పరిశీలన చేయాలి ఇలాంటి ప్రధానమైనటువంటి వార్తలు ఇవి ఈ వార్తలలో